కే తాయారమ్మ గారు రచించిన ప్రేమ సింధువు అనే నవలని ఒక ఫుల్ నావల్గా మీ ముందుకి నేను తీసుకొస్తున్నాను. ఇది ఒక రచయిత్రి కథ. ఆమె పేరు మందాకిని. మందాకిని జీవితంలో జరిగిన సంఘటనల సమాహారమే ఈ నవల. కథలోకి వెళ్ళిపోయి తెలుసుకుందాం. రాత్రి నిశ్శబ్దాన్ని సంతరించుకుంటోంది. గోడ గడియారం 12 సార్లు మ్రోగి టిక్ టిక్ మంటూ మళ్ళీ యథాప్రకారం కొట్టుకోసాగింది. గాజు కిటికీలకి కట్టిన సిల్కు తెరలు గాలివాటుకి రెపరెపలాడుతున్నాయి. అది అధునాతనంగా అలంకరించిన గది. ఆ గదిలో ఓవైపు ఓ టేబుల్, దాని ముందు ఓ కుషన్ చైర్, టేబుల్ లైటు అమర్చి ఉన్నాయి. టేబుల్ నిండా పేపర్లు పరిచి ఉన్నాయి. ఆ చైర్లో కూర్చుని టేబుల్ మీదకి వంగి ఏదో రాస్తోంది మందాకిని. పైన సీలింగ్ ఫ్యాన్ కిర్రును తిరుగుతోంది. ఆమె ఏకాగ్ర చిత్రురాలై ఉన్నది. ముఖం మీద సయ్యాటలాడే ముంగురులను సుతారంగా ఎడంచేత్తో సర్దుకుంటూ కుడిచేత్తో రాస్తోంది. మధ్య మధ్య క్షణకాలం ఏదో ఆలోచిస్తోంది. మళ్ళీ అంతలోనే చకచకా రాస్తోంది. రాత్రి కరిగిపోతోంది. పేపర్లు అక్షర విన్యాసంతో నిండిపోతున్నాయి. ఈ రాత్రి ఇది పూర్తి కావాలి. దృఢమైన నిర్ణయంతో మందాకిని చేతిలోని కలం సాగిపోతోంది. మమ్మీ, ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? ముత్తుముత్తుగా మందలించింది హరిణి. నువ్వు నిద్రపో మై స్వీట్ బేబీ, నాకు పోరెడంత పని ఉంది. ఈ రాత్రి ఇది పూర్తయిపోవాలి అంటూ తన పనిలో తాను నిమగ్నురాలైపోయింది మందాకిని. మమ్మీ, స్వీట్ కిస్ ఒకటిస్తే నిద్రపోతాను అంటూ మళ్ళీ గునిసింది హరిణి. మై డియర్ బేబీ, నిద్రపో అంటూ గాలిలో ఓ ముద్దు విడిచిపెట్టింది తన సీట్లోంచి కదలకుండానే. ఇలా అయితే నీ ఆరోగ్యం ఎంత దెబ్బతింటుందో ఆలోచించావా మమ్మీ అంటూ నిద్రలోకి జారిపోయింది హరిణి. మందాకిని కూతురు వైపు ఒక్కసారి చూసి చిన్నగా నవ్వుకుని మళ్ళా రాయిసాగింది. ఒక మహత్తర నిర్మాణాన్ని సాగిస్తోంది ఆమె. ఆ రాత్రితో అది పూర్తి కాకపోతే గడువు తేదీ దాటిపోతోంది. ఒక ప్రసిద్ధ పత్రిక 10,000 రూపాయల బహుమతి ప్రకటించింది ఉత్తమ నవలకు. కానీ ఇంతవరకు రాయటానికే కుదరలేదు ఆమెకి. 4 రోజుల క్రితమే మొదలుపెట్టింది. దాన్ని రాత్రి పగలు రాస్తోంది. మొత్తం 300 పేజీలు రాయాలి. దీనితో తను హిమాలయ శిఖరాన్ని అధిరోహించదు. చిన్న నవ్వు వెలిగింది మందాకిని పెదవుల మీద. ముక్కు మీదకి జారుతున్న కళ్ళజోడుని ఓసారి చూపుడు వేలితో సరిచేసుకుని ధారావాహికంగా రాసిస్తోంది. 4 గంటలు కొట్టింది గడియారం. రాస్తున్నది పూర్తయింది. అమ్మయ్యా, నిశ్చింతగా ఊపిరి పీల్చుకుంది మందాకిని. కనురెప్పలు బరువుగా వాలిపోతున్నాయి. 4 రోజులై నిద్రాదేవిని దూరంగా ఉంచింది. ఆకలి అనే పదాన్ని మర్చిపోయింది. అప్పుడు తెలిసింది తన ఒంటిలోని నిస్సత్తువ. గది నలువైపులా పరిశీలించింది. ఒక్కసారి క్రితం రోజే పబ్లిషర్లు పంపించిన నవలలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. అవి ప్రేమ సింధువు నవల తాలూకు కాపీలు. ప్రేమ సింధువు, ప్రేమ సింధువు, ఏ వైపు చూసినా అవే. తన జీవితం వీటి మధ్యే గడిచిపోతున్నదా? ఓ పుస్తకాన్ని చేతిలోకి తీసుకుంది. నీలి సముద్రంలో నుంచి ఎర్రని సూర్యుడు ఉదయిస్తున్నాడు. నాయికా నాయకులు ఆ సాగరం వైపు సాగిపోతున్నారు చెట్టా పట్టాలేసుకుని. ఎంతటి మనోజ్ఞ శిల్పం, ఎంత చక్కని భావన! తన రచనలకు చక్కని ముఖచిత్రం వేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు యువచిత్రకారుడు భార్గవ. అది ఈనాటికి తీరింది. ఇతనికి మంచి భవిష్యత్తు ఉంది అనుకుంది మందాకిని ఒక్కసారి. ఒళ్ళంతా నీరసంగా తూలిపోతోంది. ఫ్లాస్కులోని పాలు గ్లాసులో వంపుకు తాగింది. టేబుల్ మీద కాగితాలన్నీ బొత్తిగా సర్దింది. రేపు ఎన్నో పత్రికలకి ఉత్తరాలకి జవాబు రాయాలి. ఎందరో అభిమానుల ఉత్తరాలకి జవాబులు ఇవ్వాలి. వీటన్నిటినీ వాయిదా వేస్తూ వచ్చింది. ఇలా చేస్తే తన పేరు మాసిపోతుంది, తన మార్కెట్ పడిపోతుంది, తన మీద పాఠకులకు ఉండే ఆరాధన తగ్గిపోతుంది. దేనికైనా కొంత పబ్లిసిటీ అవసరం. ఇంతలో ఒక విషయం గుర్తుకు వచ్చింది ఆమెకి. తెల్లవారితే తనకి శ్రీవాణి థియేటర్లో ఘన సన్మానం జరగబోతోంది. ప్రేమ సింధువు నవల మంచి పేరు తెచ్చిపెట్టింది తనకి. సీరియల్గా ఓ ప్రముఖ వారపత్రికలో మొదలైంది. వేలాది అభిమానులు తయారయ్యారు. మేము మేము అంటూ పబ్లిషర్లు ఎగబడ్డారు. సినిమాగా రూపుదిద్దుకుంది. ఇంకా సీరియల్ పూర్తి కాకుండానే సినిమా ఘన విజయాన్ని సాధించింది. శతవి దినోత్సవం జరుపుకుంటున్నారు అందరూ. సినిమా రిలీజ్ అయినాడు థియేటర్ యజమాని తనకు ఫోన్ చేశాడు రమ్మని. తను వెళ్తే బ్రహ్మరథం పట్టారు వాళ్ళు. ఒక్కసారి గర్వంలాంటిది కలిగింది తనకి. ఎలాగైనా ప్రేమ కథలకి ఉండే గిరాకీ మరి దేనికి ఉండదు. అవి ఏ యుగంలోనైనా ఒకేలా మనసును స్పందింపజేస్తాయి.
తను ఎక్కువగా ప్రేమ కథలే రాస్తుందా? చిన్నగా నవ్వుకుంది మందాకిని. ప్రేమ సింధువు నవల చేతిలోకి తీసుకుంది. నీలి సముద్రం వైపు సాగిపోతున్న స్త్రీ పురుషుల్ని చూసింది. వీళ్ళిద్దరూ ఎవరు? ప్రేమికులా? ప్రేమ సింధువు వైపు సాగిపోతున్నారా? ఈ చిత్ర జగత్తులో వారికి పని లేనట్టుంది. తను రాసిన రచన మీద తనే విమర్శకు పూనుకున్నట్టుంది మందాకిని. మెల్లగా హరిణి గదిలోకి ప్రవేశించింది. హరిణి ఈ లోకంతో సంబంధం లేనట్టు నిద్రపోతోంది. ఆమె పక్కనే ఓసారి కూర్చుంది మందాకిని. వాత్సల్యం వెల్లువలా పొంగుకొచ్చింది. మై స్వీట్ బేబీ అంటూ వంగి హరిణి పెదవుల మీద ముద్దు పెట్టుకుంది. హరిణి ఒక్కసారి కదిలి పక్కకు ఎగిరి తిరిగి పడుకుంది. అక్కడి నుంచి కదిలింది మందాకిని. మరి కొద్దిసేపట్లో తెల్లవారుతుంది. కానీ ఇప్పుడు తనకి రాత్రిలా ఉంది. తన గదికి ఆనుకుని ఉన్న గది తాలూకు కర్టెన్ ఓసారి తొలగించి చూసింది. భర్త రాఘవరావు గాఢ నిద్రా పరవశుడై ఉన్నాడు. భర్తతో కూడా ఒక్క మాట మాట్లాడడానికి కుదరటం లేదు. భర్త కంటే బిజీ తను. తన గదిలోకి వచ్చింది. ఓవైపు రేడియోగ్రామ్ మీద అమర్చిన పాలరాతి రాధాకృష్ణ విగ్రహాన్ని చూసింది. ఒక్కసారి మనసు స్పందించింది. మృదువుగా ఆ విగ్రహాన్ని స్పృశించింది. ప్రేమకు సంకేతం వీళ్ళిద్దరు. కల్మషం ఎరుగని నిర్మల ప్రేమికులు వీళ్ళిద్దరి ప్రేమ దైహికాతీతం అంటారు అందరూ. అవును, స్వచ్ఛంద నిర్మల ప్రణయ కావ్యానికి అక్కర కుమారుడ తుచ్ఛమైన కోరికలెందుకు? అంతర్లీనంగా సాగిపోయే రాగ జలది వైపు సాగిపోవాలి. దానికి వయోరూప గుణాలు అక్కరలేదు. ఏ విధంగానైనా ప్రేమ సింధువును అధిగమించవచ్చు. ప్రేమ, ప్రేమ ఆ పదానికే దాసులైపోతున్నారు మనుషులు. కానీ ఇది శాశ్వతం కావాలి, అచంచలం కావాలి, క్షణికం కాకూడదు. బ్రతుకు ఉన్నంత వరకు సాగిపోవాలి. ప్రేమ సింధువు, ప్రేమ సింధువు ఎటు చూసినా అదే. దీనికి తీరం లేదా? సాగరానికి చెలియలి కట్టని అధిగమించే శక్తి ఉందా? ఒకవేళ అధిగమిస్తే ప్రళయం సంభవించదు? ఆలోచనల మీద ఆలోచనలు సాగిపోతున్నాయి మందాకినిలో. మందాకిని, అంత పవిత్రురాలివి నువ్వు అంటాడు భర్త రాఘవరావు. కానీ తను తన మనస్సుకి ఏ పంకిలం అంటలేదా? కాదు కాదు, అది పంకిలం కాదు, మనసు ఎన్నుకున్న మార్గం. తన వయసుతో పాటే పెరిగి పెద్దదైన మనోరథం చరీవేగంతో ప్రేమ సింధువును సమీపించి దానిలో లయం కావాలనుకుని ఒట్టుకు విసిరివేయబడింది. కానీ మనసు మాత్రం అక్కడే నిలిచిపోయింది. దానికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు లేవు. అది ప్రేమ సింధువు, ప్రేమ సింధువు అస్పష్టంగా గొణుక్కుంటూ మంచం మీద గాఢ సుషుప్తిలో మునిగిపోయింది ప్రఖ్యాత రచయిత్రి మందాకిని. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఓ నీలిరంగు కారు వచ్చి ఆగింది మందాకిని నిలయం ముందు. ఆ ఇంటికి రాఘవరావు ఇష్టపడి పెట్టుకున్న పేరు అది. రాఘవరావు ఆ ఊర్లో పేరు పొందిన లాయర్. రచయిత్రి మందాకిని వచ్చి కారులో కూర్చుంది. ఆమె వెనుకే భర్త రాఘవరావు, కుమార్తె హరిణి కూడా వచ్చి కారులో కూర్చున్నారు. కారు మెత్తగా సాగిపోతోంది. వదులుగా చెంపల మీదుగా జారిన జుట్టు గాలికి తమాషాగా ఎగురుతోంది. దాన్ని సుతారంగా సర్దుకుంటోంది మందాకిని. నుదుట పెద్ద కుంకుమ పొట్టు, చెవులకి రవ్వల దుత్తులు, ముక్కుకి ఒంటి రాయి రవ్వ పుడక. ఎప్పుడూ ఏవో అనిర్వచనీయమైన భావాలని జ్యోతకం చేసే శోక కళ్ళు, ఆలోచనలకు తీటుగా సాగిపోయే పెదవుల కదలికలు మందాకిని వ్యక్తిత్వాన్ని చాటి చెబుతూ ఉంటాయి. నీలిరంగు పట్టుచీర, కొత్తిపాటి బంగారు నగలు ధరించింది మందాకిని ఆ రోజు. మందాకిని, ఇప్పుడు నువ్వు 18 ఏళ్ల పడుచుపిల్లలా ఉన్నావు తెలుసా? గుసగుసగా అన్నాడు రాఘవరావు మందాకిని చెవిలో. బేబీ అంటూ కోపంగా చూసింది మందాకిని భర్త వైపు. కారులోంచి బయటికి చూస్తోంది హరిణి. ఈ మాటలు ఆమెకి వినపడినట్లు లేవు. మందాకిని ముఖంలోకే చూస్తున్నాడు రామారావు ఆరాధనగా. గోల్డ్ ఫ్రేమ్ కళ్ళద్దాలు అతనికి ఓ వింత సోయగా నిస్తున్నాయి. మందాకిని ఇక్కడ లేదు. ఆమె ఆలోచనలు ఏ సుదూర తీరాలలోనో విహరిస్తున్నాయి. రాఘవరావు భార్య మీద అచంచలమైన ప్రేమ, హరిణికి తల్లి అంటే అవ్యాజమైన భక్తి భావన, ఆ ఇద్దరి దృష్టిలో మందాకిని ఓ దేవత కారణ జన్మురాలు. కానీ మందాకిని, ఆ అంతరంకపు లోతులలో ఏ అగాధాలు దాగి ఉన్నాయో. ఉన్నట్టుండి ఒక్కసారి ఇటు తిరిగింది హరిణి. మమ్మీని కూతురుగా పుట్టడం నాకెంత గర్వంగా ఉందో తెలుసా? మా కాలేజీలో అందరూ ప్రఖ్యాత రచయిత్రి మందాకిని కూతురు అంటూ ఉంటారు. ఆ క్షణంలో నా మనసు ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? హరిణి కళ్ళు మిలమిలా మెరిశాయి. అవును బేబీ,
నన్ను కూడా అందరూ ప్రఖ్యాత రచయిత్రి మందాకిని గారి భర్త అంటున్నారు. నేనొక లాయర్ని అన్న సంగతి గుర్తించడం లేదు ఎవరు, అన్నాడు రాఘవరావు అదోలా మొహం పెట్టి. మందాకిని పెదవుల మీద చిరుతరహాసం వెలిగింది. తండ్రి కూతురు ఒక్కసారి మందాకిని ముఖంలోకి చూసి కలగలా నవ్వారు. కారు వచ్చి వాణి థియేటర్ ముందు ఆగింది. హాలు యజమానులు, సన్మానకర్తలు అందరూ కారు దగ్గరికి వచ్చి సాదరంగా ఆహ్వానించారు మందాకిని భర్త కుమార్తెలను. వారి వెంట లోపలికి నడిచింది మందాకిని. అందులో ప్రేమ సింధువు సినిమా ఆడుతోంది. ఆవేళ నటీనటులు మొదలైన వారు కూడా వస్తారు. ఆ ఊరు రచయిత్రి కనుక వారు మందాకినికి సన్మానం చేయాలనుకుంటున్నారు. ప్రఖ్యాత సినీ నటి సుధాబిందు చేతి మీదుగా మందాకినికి సన్మానం జరుగుతోంది. లోగడ మందాకిని రచించిన ఎన్నో నవలా సినిమాలలో హీరోయిన్గా నటించి ఆ నవలకే మంచి పేరు తెచ్చిపెట్టింది సుధాబిందు. మందాకినికి సుధాబిందుకి మంచి స్నేహం కూడా ఉంది. ఎన్నోసార్లు మద్రాసు వెళ్ళినప్పుడు సుధాబిందు ఇంట్లోనే విడిది చేసింది మందాకిని. ఇద్దరూ తరచూ ఉత్తరాలు రాసుకుంటూ ఉంటారు. త్వరలోనే మరో నవలా చిత్రం తీయబోతున్నారని, దానికి మాటలు మందాకినే రాయాలని సుధాబిందు ఈ మధ్య ఉత్తరం రాసింది. త్వరలోనే మళ్ళా మందాకిని మద్రాసు వెళ్లబోతోంది. సినిమా ప్రారంభమైంది. అందరూ బాల్కనీలో కూర్చున్నారు. మరెవ్వరినీ అందులోకి అలౌ చేయలేదు. ఆవేళ మందాకిని ఓ వైపు భర్త కూతురు కూర్చున్నారు, ఇంకొక వైపు సుధాబిందు, సినీ హీరో ప్రశాంత్ కూర్చున్నారు, ఇంకా చాలామంది చుట్టుపక్కల కూర్చున్నారు. ఇంటర్వెల్ టైంలో సన్మానాలు జరుగుతాయి. అందరూ ఆ సమయం కోసం నిరీక్షిస్తున్నారు. మందాకిని, నేనెంతో అదృష్టవంతుణ్ణి, మెల్లగా అన్నాడు రాఘవరావు. చిన్న శబ్దం చేస్తూ నవ్వింది మందాకిని. సుధాబిందు ప్రశాంత్ ఏవేవో మాట్లాడుకుంటున్నారు. ఇంటర్వెల్ ఇచ్చారు. అందరినీ స్క్రీన్ ముందుకు ఆహ్వానించారు గౌరవ పురస్కరంగా. అంతా కుర్చీలలో ఆసీనులయ్యారు. అభిమానులంతా నిశ్శబ్దంగా కూర్చున్నారు. సుధాబిందు కోసం అరుణు చాచేవాళ్ళు కొందరైతే, ప్రశాంత్ అంటే వెర్రెత్తిపోయేవాళ్ళు కొందరు. కొందరు సంగీత సాహిత్యాలని అభిమానించేవాళ్ళు, కొందరైతే సాంకేతిక నైపుణ్యాన్ని ప్రశంసించేవాళ్ళు కొందరు. మందాకిని మీద ప్రత్యేకమైన అభిమానం ఉన్నవాళ్ళు చాలామంది వచ్చారు. సన్మాన సభ ముగిసింది. ప్రేమ సింధువు వరదలై ప్రవహిస్తోంది. యువతీ యువకులు, ప్రేమికులు, వయసు మళ్ళిన వాళ్ళు అంతా అటువైపు పరుగులు తీస్తున్నారు. ప్రేమ సింధువు వలయాలుగా స్క్రీన్ అంతా తిరుగుతున్నాయి ఆ పేర్లు. మళ్ళా కథ మొదలయ్యింది. టైటిల్ సాంగ్ చివరి వరకు బ్యాక్గ్రౌండ్ సాంగుగా వినిపిస్తూనే ఉంటుంది. ప్రేమ అనే పదానికి ఇంత విలువ ఉందా? మందాకిని, పద వెళదాం. ఆమె భుజాల చుట్టూ చెయ్యి వేస్తూ అన్నాడు రాఘవరావు గారు. అప్పుడే సినిమా పూర్తయిందా? భర్త వెంట మెల్లగా థియేటర్ వెలుపలికి వచ్చింది. అప్పటికే సినిమా వాళ్ళంతా కార్ల దగ్గర నిలబడి ఉన్నారు. మేడం, మీరు ఆ కారులో కూర్చోండి, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం, అన్నాడు సన్మానకర్తలలో ఒక వ్యక్తి వచ్చి. అతను రొప్పుతున్నాడు. అంతవరకు హడావుడి పడడం చేత వీడ్కోలు ముగిశాయి. కారులో ఎక్కి కూచుంది మందాకిని. మరోసారి చెయ్యి ఊపి తాను కూడా ఇంకో కారు ఎక్కింది సుధాబిందు. మందాకిని సీటుకి చేరబడి కూర్చుంది. కారు కదలటానికి సిద్ధంగా ఉంది. హలో హరిణి అంటూ పలకరించాడు ఓ 18-20 మధ్య ఉన్న కుర్రాడు. హలో సుధీర్, నువ్వు వచ్చావా? నువ్వు వస్తున్నట్లు ముందు చెప్పలేదే. కారులో నుంచి వంగి మాట్లాడసాగింది హరిణి. ముందు అనుకోలేదు హరిణి, కానీ తర్వాత ఓ ఫ్రెండు బలవంతం వల్ల వచ్చాను. నాకంటే ఆ ఫ్రెండు ఎక్కువే ఏడన్నమాట నీకు, కినుకు వహిస్తూ అంది హరిణి. సారీ హరిణి. డ్రైవర్, కారు పోని, అంది మందాకిని. ఆ మాటలో కాస్త కటుత్వం కోచరించింది. కారు మెత్తగా సాగిపోతోంది. ఎవరూ మధ్యలో మాట్లాడుకోలేదు. మందాకిని ఎదలో ఇంకా ప్రేమ సింధువు సినిమా గిర్రును తిరుగుతోంది. నిజంగా తానే రాసిందా ఆ కథని? నమ్మశక్యం కావటం లేదు. డైరెక్టర్ నైపుణ్యం కొంత ఉండబట్టి సినిమా రాణించింది. ఆలోచనల మీద ఆలోచనలు కదిలిపోతున్నాయి. తన బ్రతుక్కి ప్రేమ సింధువుకి ఏదైనా సంబంధం ఉందా ఏమో, తల పగిలిపోతోంది. మందాకిని నిలయం ముందాగింది కారు. అందరూ లోపలికి నడిచారు. మౌనంగా తన గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుంది మందాకిని. మమ్మీ, స్వీట్ కిస్, ఆ మాటలు గాలిలో కలిసిపోయాయి. మై డియర్ బేబీ, నువ్వు నిద్రపో, మరలా వేగం లేచి చదువుకోవాలి, అన్నాడు రాఘవరావు హరిడి భుజం మీద చెయ్యి వేసి. ఒక్కొక్కసారి చాలా వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది మందాకిని. సర్దుకుపోవటం అలవాటు రాఘవరావుకి. చూపుడు వేలితో సుతారంగా కళ్ళజోడు సర్దుకున్నాడు. అది అతనికి అలవాటు. అతని పెదవుల వంపులో ఏదో వింత సోయగముంది. మై డియర్ బేబీ, గుడ్ నైట్ అంటూ తన గదిలోకి తాను వెళ్ళిపోయాడు రాఘవరావు. తల్లిదండ్రుల ప్రవర్తన తనకి దిగ్భ్రాంతి కలిగించగా క్షణకాలం అలా నిలబడి చూస్తూ ఉండిపోయి తర్వాత మెల్లగా తన గదిలోకి నడిచింది హరిణి.
మమ్మీ, మా కాలేజీలో నీకు సన్మానం చేయాలనుకుంటున్నారు, అంది హరిణి ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు. వాడెవడు, అంది మందాకిని కళ్ళజోడు సర్దుకుంటూ. ఎవరు? ఆ రోజు వాణి థియేటర్ దగ్గర నిన్ను పలకరించాడే అతగాడు. ఓ, నా బాయ్ ఫ్రెండ్ సుధీర్, చాలా మంచివాడు మమ్మీ, అంది నేతిగారును చట్నీలో ముంచుకుంటూ. ఆ రోజు వంటావిడ మాణిక్యమ్మ నేతిగారులు చేసింది. అవంటే ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. మై స్వీట్ బేబీ, నీకు బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? అంది మందాకిని దిగ్భ్రాంతురాలవుతూ. ఏం మమ్మీ, బాయ్ ఫ్రెండ్స్ ఉండకూడదా? చైల్డిష్గా ప్రశ్నించింది హరిణి. ఉండకూడదని కాదు బేబీ, అది శృతి మించితే ప్రమాదం. అయినా నాకు ఇలాంటివి నచ్చవు. నువ్వు అబ్బాయితో స్నేహం తగ్గించు, అండర్స్టాండ్? పేలగా చూస్తూ ఉండిపోయింది హరిణి. ప్రేమ సింధువు లాంటి రచన చేసిన మందాకినా ఈమె? రచయిత్రిగా మరో అవతారం ఎత్తుతూ ఉంటుందా ఈమె? సాధారణంగా ప్రతి తల్లికి ఉండే భయం, ఆతృత, పిరికితనం ఈమెలో కూడా ఉన్నాయా? తనేమైపోతుందో అన్న బెంగ ఆమె ముఖంలో జ్యోతకమవుతోంది. మై డియర్ మమ్మీ, ఎంత తెలివి తెక్కువ దానివి అనుకుంది మనసులో. నీకు సన్మానం జరగబోతున్నట్లు సుధీర్ చెప్పాడు. బాన్విట సిప్ చేస్తూ అంది హరిణి. పదే పదే వాడి గురించి నా ముందు చెప్పకు. ఇలా చెప్పి చెప్పి తర్వాత ప్రేమ దోమ అంటావు, అంది మందాకిని కాస్త కటువుగా. సుధీర్ అంటే మమ్మీకి ఎందుకంత కోపం? కాస్త ముఖం చెడ్డబుచ్చుకుంది హరిణి. ఇవేమీ గమనించకుండా ఎటో చూస్తూ కాఫీ సిప్ చేయసాగింది మందాకిని. తల్లి కూతుళ్ళ సంభాషణని మౌనంగా వినసాగాడు రాఘవరావు. వాళ్ళు కలిసేది ఈ బ్రేక్ఫాస్ట్ సమయంలోనే. మళ్ళా రాత్రి 10 గంటల వరకు ఎవరికూ ఖాళీ ఉండదు. రాఘవరావుకి క్లయింట్స్, కోర్టు వ్యవహారాలు వీటితోనే సరిపోతుంది. మందాకిని రచనలు, పబ్లిషర్స్, నిర్మాతలతో ఫోన్లో మాటలు, అభిమానుల ఉత్తరాలకి జవాబులు, వీటితో అసలు టైమే ఉండదు. హరిణి కాలేజీకి వెళ్ళి 5 గంటలకి తిరిగి వచ్చినా ఇంట్లో ఎవరూ ఉండరు. మాణిక్యమ్మ ఇచ్చిన కాఫీ టిఫిన్ తీసుకుని మళ్ళా ఎటో వెళ్ళిపోతుంది. ఈ ఒంటరితనం ఆమెను సుధీర్కి దగ్గర చేసింది. తల్లి ఉమెన్స్ కాలేజీలో జాయిన్ చేస్తానన్నా తండ్రి ఒప్పుకోలేదు. కోఎడ్యుకేషన్ కాలేజీలో ఇంగ్లీష్ మీడియంలో చేర్పించాడు. కొండంత తండ్రి అండ తనకి ఉంది. ఆలోచనల నుంచి తేరుకునేసరికి తల్లి మందాకిని అక్కడ లేదు. తండ్రి రాఘవరావు మాత్రం తలవైపే వాత్సల్యంగా చూస్తూ కూర్చున్నాడు. చెయ్యి తుడుచుకుని లేచి నిలబడింది హరిణి. మై డియర్ బేబీ పదా అంటూ భుజం మీదుగా చేతులు వేసి నడిపించుకుపోయాడు కూతుర్ని రాఘవరావు. సాయంత్రం 5 గంటలైంది. సూర్యుడు పడమట కొండల్లోకి జారిపోతున్నాడు. నీరెండలో సముద్రపు ఇసుక రేణువులు తడతలలాడుతున్నాయి. ఎన్నో రకాల వాళ్ళు కూర్చున్నారు. సముద్రం ఒడ్డున అందరినీ సేద తీరుస్తుంది సముద్రం. ఆ సముద్రం ఒడ్డున ఇసుకలో చెట్టాపట్టాలు వేసుకుని నడుస్తున్నారు హరిణి, సుధీర్లు. సముద్ర కెరటాలు ఒడ్డున తాకి అంతలోనే విఫలీకృతమవుతున్నాయి. అలా చూస్తూ మౌనంగా నడుస్తున్నారు వాళ్ళిద్దరూ. వేడివేడి పల్లీలు అమ్ముతున్నాడు ఓ కుర్రాడు. వాడికి 10 ఏళ్లుంటాయి. అప్పుడే జీవనభృతి కోసం వాడి పాటలు. జాలిలాంటిది కలిగింది హరిణికి. ఇదే మమ్మీ అయితే ఓ కథ అల్లదు? ఆ కథ పేరు జాలి. దాని థీమ్ సామాజిక స్పృహ. వేడివేడి పల్లీలు చేతిలో పోశాడు సుధీర్. అమ్మో, అది చెయ్యి, అంది చెయ్యి చురుక్కుమనగానే. ఏంటి అమ్మాయి గారు అంత పరిజ్ఞానంగా ఉన్నారు? నవ్వుతూ ప్రశ్నించాడు సుధీర్. పల్లీలు నోట్లో వేసుకుని నములుతూ అంది హరిణి. ఏమిటో సుధీర్, మా మమ్మీ ప్రవర్తన ఒక్కొక్కసారి వింతగా ఉంటుంది. ప్రేమంటే అసలు కిట్టదు. ప్రేమ దోమ లేదంటుంది విసుగ్గా, కోపంగా. ప్రేమ సింధువు రచయిత్రికి ప్రేమంటే కోపమా? నాన్ సెన్స్, అన్నాడు సుధీర్ నవ్వుతూ. ప్రేమ కథలు రాసినంత మాత్రాన ప్రేమను ఆమోదించాలనెక్కడుంది? ఆవిడ రచయిత్రి, ఆవిడ ఇష్టం వచ్చినట్లు ఆవిడ రాస్తుంది, అంది హరిణి కాస్త ఆవేశంగా. ఇక్కడ కూర్చుందాం హరిణి, అన్నాడు సుధీర్. వద్దు, ఇలా ఈ ఒడ్డు నడుస్తూ ఉంటేనే నాకు బాగుంటుంది, అంది సముద్రం వైపు చూస్తూ. అయితే మన ప్రేమను మీ మమ్మీ అంగీకరిస్తారంటావా? ఏమో హరిణి సాధారణంగా అన్నా సుధీర్ గుండెల మీద సమ్మెటపోటులా ధ్వనించింది ఆ మాట. అయితే మీ మమ్మీ మన పెళ్లికి అంగీకరించరనుకో, నేను దేవదాసుని కావలసిందేనా? హరిణి ముఖంలోకి చూస్తూ అన్నాడు సుధీర్. ఏ సమాధానం చెప్పలేనట్లు మౌనంగా ఉండిపోయింది హరిణి. సముద్రపు అలల తాకిడికి ఒక్కోసారి వాళ్ల పాదాలు తడుస్తున్నాయి. లేత ఆకుపచ్చ పంజాబీ దుస్తులు, పైన వల్లెవాటు, మెడ కత్తిరింపులో వయసు పొంకాలు. హరిణి ముక్త మనోహరంగా ఉంది. ఆమె వైపు చూస్తూ నడుస్తున్నాడు సుధీర్. ఆమె మాట్లాడుతున్నప్పుడల్లా లేతాకుపచ్చ క్రిస్టల్స్ లోలకులు మిలమిలా మెరుస్తున్నాయి. అప్పుడప్పుడే విస్తృతిని సంతరించుకుంటున్న వయసు పొంకాల మధ్య లేతాకుపచ్చ రంగు క్రిస్టల్స్ లాకెట్ వేలాడుతోంది సన్నని గొలుసులోంచి. చూడు సుధీర్,
మా మమ్మీకి మన కాలేజీలో సన్మానం అన్నావు కదా, ఆ సంగతికి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు మా మమ్మీ అంది హరిణి అక్కడ ఇసుకలో చతికిల పడుతూ. నడుస్తూ ఉంటూనే బాగుంటుందన్నావుగా నడుబరి అన్నాడు సుధీర్. కాళ్ళు పీక్కుపోతున్నాయి సుధి, రా ఇక్కడ కూర్చో అంది తన పక్కన చోటు చూపిస్తూ. సుధీరు వచ్చి కూర్చున్నాడు. తెలుగు లెక్చర్ రామశర్మ గారు అన్నారు, ఈసారి ఒక మంచి రచయిత్రుడు గాని రచయితను గాని సన్మానిస్తే బాగుంటుందని. నేను మీ మమ్మీ పేరు సూచించాను. అవును, ఆమె చాలా పెద్ద రచయిత్రి, ఆమెను సన్మానిస్తే బాగుంటుందన్నారు ఆయన. ప్రిన్సిపల్ గారు అంగీకరించారు, అందుచేత మీ మమ్మీకి సన్మానం తప్పదు. నవ్వాడు సుధీర్. ఏమో మా మమ్మీ మొండిఘటం, ఒప్పుకుంటుందో ఒప్పుకోదో. మొన్న వాణి థియేటర్లో సన్మానానికే అంగీకరించలేదు, డాడీ మెల్లిగా ఒప్పించారు. హరిణి, మీ మమ్మీ జీవితానికి ప్రేమ సింధువు నవలకి ఏదైనా సంబంధం ఉందేమో అనిపిస్తుంది నాకు అన్నాడు సుధీర్ ఇసుకలో పిచ్చి గీతలు గీస్తూ. వాట్? సుధీర్ నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? ఆమె రచయిత్రి, సమాజాన్ని వివిధ కోణాల నుంచి పరిశీలించి రాయగల శక్తి ఆమెకు ఉంది. ప్రతి సంఘటన ఆమె జీవితానికి అన్వయించవలసిన అగత్యం లేదు. పైగా మా మమ్మీకి మా డాడీ అంటే ఎంతో గౌరవాదరాలున్నాయి, నేనంటే ప్రాణం తెలుసా? మౌనం వహించాడు సుధీర్. ఇద్దరూ లేచారు ఇంటికెళ్లడానికి. సమయం 7 గంటలు దాటింది. మా డాడీ అంది హరిణి 4-5 మధ్య నడిచి వస్తున్న రాఘవరావును చూపిస్తూ. అదే సమయంలో ఇటువైపు తిరిగిన రాఘవరావు ఒక్క క్షణం కూతురి వైపు అలా చూస్తూ ఉండిపోయి వెరి వెంటనే వాళ్లతో సాగిపోయాడు. మీ డాడీ కోప్పడతారా? సుధీర్ ప్రశ్నించాడు. కోప్పడరు, ఆయన మౌనమే నాకు మహత్తర సందేశం. ఓ, మీ డాడీ పెద్ద ప్రవక్త అన్నమాట. సుధీర్, ఏ పదం ఎప్పుడు వాడాలో నీకు తెలియదు. ప్రవక్త అనే పదానికి అసలు అర్థం తెలుసా? ఏమో నాకు తెలియదు, రేపు తెలుగు లెక్చరర్ రామశర్మ గారిని అడుగుతాను. ఇలా మాట్లాడుకుంటూ మందాగిరి నిర్ణయం వరకు వచ్చారిద్దరు. వస్తాను సుధీర్ అంటూ లోపలికి నడిచింది హరిణి. తన ఇంటివైపు నడిచాడు సుధీర్. హరిణి లోపలికి వెళ్లేసరికి తల్లి ఎవరితోనో మాట్లాడుతోంది. స్క్రీన్ తొలగించి ఓసారి లోపలికి తొంగి చూసింది. అక్కడ కుర్చీలో ఓ మధ్యవయస్కుడు కూర్చుని ఉన్నాడు. అతన్ని ఎక్కడో చూసిన గుర్తు. ఓసారి అతన్ని తమ కాలేజీ వార్షికోత్సవానికి చీఫ్ గెస్ట్గా పిలిచారు. అతను తెలుగు వెళ్ళు ఆ పత్రిక ఎడిటర్ పురుషోత్తమరావు, మంచి రచయిత వక్త. నమస్కారం సార్ అంది లోపలికి నడుస్తూ. ఎవరన్నట్లు ప్రశ్నార్థకంగా చూశాడు పురుషోత్తమరావు. మై డాటర్ కాలేజీలో బీఏ చదువుతోంది అంటూ పరిచయం చేసింది మందాకిని. అతను మందాకిని ప్రతిమలాడుతున్నాడు. ఒక్క సీరియల్ మా పత్రికకి ఇవ్వండి, మా సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది, మీ పేరంటే ప్రజలు వెర్రెత్తిపోతారు. ఇదిగో డబ్బు, ఒక నోట్ల కట్ట తీసి టేబుల్ మీద పెట్టాడు. వీలు కాదు సార్, ఇప్పటికే బిజీగా ఉన్నాను, నేను అందించాల్సిన రచనలు చాలా ఉన్నాయి, ఎందరో పబ్లిషర్స్ అడ్వాన్సులు ఇచ్చి వెళ్లారు, ఏవైనా డైరెక్ట్ నవలలు రాసిమ్మని వాళ్ల పబ్లికేషన్స్ పేరు ప్రఖ్యాతుల కోసం వారు తాపత్రయపడుతున్నారు. 4-5 పత్రికలకి సీరియల్స్ ఇస్తున్నాను, ఇంకా నాకు ఖాళీ ఎక్కడిది? ఈసారికి నన్ను క్షమించండి అంది మందాకిని. ఎవరో ఫోన్ చేస్తే ఎత్తుతూ, ప్లీజ్ నన్ను కనికరించండి, ఈ 10,000 తీసుకుని మీకు తోచినన్ని పేజీలు వారం వారం పంపండి. వస్తాను అంటూ లేచాడు అతను. ఫోన్ గట్టిగా కింద పెడుతూ అందామే, వాహిని మాసపత్రిక సీరియల్ రాస్తున్నాను, క్రితం నెల ఏవో కారణాల చేత సకాలంలో అందించలేకపోయాను. దాని గురించి ఎడిటర్ గంగాధర్రావు గారు ఫోన్ చేశారు, ఇందుచేత నా ఆరోగ్యం దెబ్బతింటోంది, ఏమైనా తప్పదు, మీ రచన ఒకటి మా పత్రికకి కావాలి, ఇదిగో మరో 5,000 అంటూ టేబుల్ మీద ఉంచి కదిలాడు పురుషోత్తమరావు. నిస్త్రాణగా కుర్చీ చేరగిలిపడి తల పట్టుకుంది మందాకిని. హరిణి ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియదు. కట్టుకున్న భర్తకి కన్నబిడ్డకి తనేమైనా న్యాయం చేయగలుగుతోందా? ఏమిటి జీవితం? కడురెప్పలు బరువుగా వాలిపోయాయి. రాఘవరావు వచ్చి భార్యని మంచపేదకు చేర్చాడు. గాఢ సుషుప్తిలో మునిగిపోయిన ఆమెకి దుప్పటి కప్పి తన గదిలోకి తను వెళ్ళిపోయాడు. కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతోంది. సీరియస్గా ఏదో రాస్తున్న మందాకిని ఒక్కసారిగా లేచి వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా ఎవరో నిలుచుని ఉన్నారు. భగవాన్, మళ్ళీ ఏ పబ్లిషర్ అన్నా ఏ పత్రిక ఎడిటర్ అన్నా రాలేదు కదా అనుకుంటూ ఎవరూ అంది కళ్ళజోడు సర్దుకుంటూ. నా పేరు రామశర్మ, ఇక్కడ కాలేజీలో తెలుగు లెక్చరర్ని అన్నాడు తనని తాను పరిచయం చేసుకుంటూ అతను. రామశర్మ ఒక్కొక్క అక్షరాన్నే ఒత్తి పలుకుతూ అతని ముఖంలోకి పరిశీలనగా చూసి త్రుళ్ళిపడింది మందాకిని. అవధాని, నువ్వా? ఎన్నాళ్ళకి కనిపించావు? ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? దుర్గాపురంలో అంతా కులాసయ్యేనా? ఎన్నాళ్ళైంది ఈ ఊర్లోకి వచ్చి? ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉన్మాదిలా ఊగిపోతూ మూర్ఛితురాలే రామశర్మ ఒడిలో వాలిపోయింది మందాకిని. నిశ్చేష్టుడే ఆమె ముంగురులు సవరిస్తూ ఉండిపోయాడు రామశర్మ.
మై స్వీట్ బేబీ, ఈ డ్రెస్ చూస్తే మమ్మీ నిన్ను నన్ను కలిపి ఉతికి ఆరేస్తుంది అని నవ్వుకుంటూ ఇంట్లో అడుగుపెట్టారు హరిణి రాఘవరావులు. అక్కడ దృశ్యం వారిద్దరిని చిత్తరువులా మార్చింది. సోఫాలో రామశర్మ కూర్చుని ఉన్నాడు. అతని ఒడిలో మందాకరికి తెలివి తప్పి పడి ఉంది. క్షణకాలం అలా పప్రతిపులై ఉండి తరువాత తనని తాను సంభాళించుకుని చూపుడు వేలతో కళ్ళజోడు సర్దుకుంటూ, ఎంతసేపు అయింది మీరు వచ్చి అని ప్రశ్నించాడు రాఘవరావు రామశర్మను ఉద్దేశించి. ఇప్పుడే వచ్చాను, ఈమె కళ్ళు తిరిగి పడిపోతుంటే పట్టుకున్నాను. ఐసీ, ఈమె ఈ మధ్య చాలా నీరసంగా ఉంటోంది సార్. రాత్రి పగలు అనకుండా రచనలు సాగిస్తూ తనను గురించి తనే మర్చిపోతోంది. ఒక్కోసారి వేళకి తిండి నిద్ర లేక శుష్కించిపోతోంది. నేను ఎంత చెప్పినా వినిపించుకోదు అంటూ మందాకిని లేవనెత్తి మంచం మీదకి చేర్చాడు రాఘవరావు. క్షణకాలం అలా చూస్తూ ఉండిపోయి అన్నాడు రామశర్మ, మా కాలేజీ తరఫున మందాకిని గారికి మనం ఘన సన్మానం జరిపించాలనుకుంటున్నాం. అందుకు ఆమెను ఆహ్వానించటానికి వచ్చాను నేను. కానీ ఇలా జరిగింది, తల వంచుకున్నాడు రామశర్మ. పర్వాలేదు, జరిగిన దాంట్లో మీ తప్పే ఉంది. తర్వాత మందాకిని అనుమతి తీసుకుని మీకు ఫోన్ చేస్తాను అన్నాడు రాఘవరావు. అతని ప్రతి మాటలో సౌజన్యం హుందాతనం ఉట్టిపడుతున్నాయి. అలాగే అన్నాడు రామశర్మ. అతని ఎడద ఎంతో ప్రశాంతతను సంతరించుకుంది. కాఫీ తీసుకోండి మాస్టారు. హరిణి వచ్చి ఎదురుగా నిలుచుని కప్పు చేతికి అందించింది. ముద్దుగుమ్మలా నిలుచున్న హరిణిని చూస్తూ ఉంటే ఏవో జ్ఞాపకాలు కదిలాయి అతనిలో. అచ్చం హరిణి మందాకిని గారి పోలికే అనుకున్నాడు కాఫీ సిప్ చేస్తూ. ఏదో కొంచెంసేపు మాట్లాడి తర్వాత వారి దగ్గర వీడ్కోలు తీసుకుని కదిలాడు రామశర్మ. హరిణి రాఘవరావులు ఒకరి ముఖాలొకరు చూసుకుని తర్వాత నిశ్శబ్దంగా ఎవరి గదుల్లోకి వారు నడిచారు. 4 రోజులు దొరియలదాయి. ఆ రోజు హరిణి పుట్టినరోజు. ఇంతవరకు తన డ్రెస్సు తల్లికి చూపించనే లేదు. కొత్త డ్రెస్ వేసుకుని ఆశీర్వదించు మమ్మీ అంటూ ఎదురుగా వెళ్ళింది. అన్యమనస్కంగానే అక్షంతలు జల్లి ఆశీర్వదించింది మందాకిని. ఈ మధ్య అదోలా ఉంటోంది మందాకిని. ఎప్పుడూ ఏదో ఆలోచన, ఏదో పోగొట్టుకున్న అనుభూతి. ఏమిటో ఈ మమ్మీ అని నవ్వుకుంది హరిణి. ఈసారి అత్యంత ఆధునికమైన డ్రెస్ కొనుక్కుంది హరిణి. అదేదో హిందీ సినిమాలో ఆ హీరోయిన్ ఇలాంటి డ్రెస్సే వేసుకుంది. మరోసారి తల్లి కోప్పడేదే, ఈసారి ఎందుకో ఊరుకుంది. ఏమే, నీకు మీ డాడీకి ఇలాంటి డ్రెస్సులు ఎక్కడ దొరుకుతాయి అంటుంది ఒక్కోసారి. ఒకగానొక్క బిడ్డ, దాని సరదా తీర్చకపోతే ఏం బాగుంటుంది చెప్పు డియర్ అంటూ తండ్రి వాతావరణాన్ని ప్రశాంతంగా మారుస్తూ ఉంటాడు. ఈ ఇంట్లో నేను లెక్క కాదు అంటూ తన పనిలో తను మునిగిపోతుంది మందాకిని. సాయంత్రం ఫంక్షన్కి సుధీర్ని కూడా పిలుస్తాను మమ్మీ, ముద్దు ముద్దుగా అడిగింది హరిణి. ఏ కళనుందో ఒప్పుకుంది మందాకిని. సాయంత్రం 5 గంటలకి ఫంక్షన్ గ్రాండ్గా జరిగింది. సుధీర్ చురుగ్గా తిరుగుతున్నాడు. రామారావుకి సుధీర్ని చూస్తూ ఉంటే చాలా ముచ్చటగా ఉంది. హరిణి లాంటి అమ్మాయికి ఇలాంటి అబ్బాయి ఉంటే సరిపోతాడు. ఈడూ బాగుంది. అయినా మందాకిరికి అంతరంగపు లోతుల్ని స్పృశించడం తన తరం కాదు. హరిణికి ఆ రోజుతో 18 ఏళ్లు నిండాయి. ఎన్ని ఆహ్వానాలు వచ్చినా, ఎందరు ప్రతిమారినా కాలేజీలో సన్మానానికి అంగీకరించలేదు మందాకిని. ఈ టెంపర్మెంట్ ఎవరికీ అర్థం కాలేదు. ప్రఖ్యాత రచయితగా ఆమెకి ఎంత గుర్తింపు ఉన్నా ఈ ప్రవర్తన మాత్రం హర్షించదగ్గదిగా లేదు. రామారావు ఆలోచనలో పడ్డాడు. యువ హృదయాలని ఉర్రూతలుగించే ప్రసిద్ధ రచయిత్రికి కాస్త గర్వం పాలు హెచ్చు అన్న నానుడి బయలుదేరింది. ఇవేమీ పట్టించుకోలేదు మందాకిని. అనుక్షణం ఏదో ఆలోచనలో మునిగిపోతోంది గతం. వర్తమానం భవిష్యత్తు అన్నీ కలగాపులంకంగా చేరి ఆమెను చిత్తు చేస్తున్నాయి. రచనా వ్యాసంగం మందగించింది. తను ఎందుకు ఇలా అయిపోతోంది? మందాకిని, ఒంట్లో బాగోలేదా? ఈ మధ్య అదోలా ఉంటున్నావు 2-3 సార్లు అడిగాడు రాఘవరావు. ఆ అడగటంలో ప్రేమ ఉంది, లాలన ఉంది, మార్తవం ఉంది. నేను మామూలుగానే ఉన్నాను అంటూ తప్పించుకుంటోంది మందాకిని. ఫోన్ల మీద ఫోన్లు, ఉత్తరాల మీద ఉత్తరాలు వచ్చి పడుతున్నాయి. ఏవేవో సమాధానాలు చెప్తోంది మందాకిని. తను ఎప్పటికప్పుడు రాసి పంపిస్తున్న సీరియల్స్ నట్టుపడ్డాయి. అమ్మా, మా మీద పాఠకులు దండెత్తుతున్నారు. త్వరగా సీరియల్స్ రాసి పంపండి. కావలిస్తే మరో 2-3 వేలు రెమ్యూనరేషన్ తీసుకోండి అంటూ ఎడిటర్లు మొత్తుకుంటున్నారు. అయ్యా, నేను ఒక మనిషిని, నాకు ఒక మనసు ఉంటుంది. శారీరకమైన రోగాలు రొచ్చులు వస్తూ ఉంటాయి. దయ ఉంచి నన్ను కొన్నాళ్ళు ఇబ్బంది పెట్టకండి. కావాలంటే ఇంకొక రచయిత్రి చేత రాయించుకోండి. నాకు అభ్యంతరం లేదు. మీ రెమ్యూనరేషన్ మీకు పంపిస్తాను అంటూ విసుక్కుంటుంది. 2-3 పత్రికలు అనివార్య కారణాల వల్ల మందాకిని గారి సీరియల్ని ప్రస్తుతానికి ఆపుచేస్తున్నామని ధైర్యంగా చెప్పాయి. పాఠకులు నిరుత్సాహపడ్డారు. మందాకిని గారి ఇంటి ముందు ధర్నా చేస్తామన్నారు కొందరు.
మరికొందరు తెలివి గల ఎడిటర్లు, మరో ఇద్దరు ముగ్గురు రచయితలను సంప్రదించి మిగిలిన భాగాలు పూర్తి చేయించి వారికి గొలుసు నవల అని పేరు పెట్టారు. ఈ ప్రపంచంతోటే సంబంధం లేనట్టుగా ప్రవర్తిస్తోంది మందాకిని. ఈ ప్రవర్తన హరిణికి, రాఘవరావుకి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇదివరలో అయితే మమ్మీ నెలకొకసారైనా తనతో డాడీతో సినిమాకు షాపింగ్కో పీచుకో వస్తూ ఉండేది. కానీ ఇప్పుడు ఎప్పుడూ ఏదో ఆలోచనలో మునిగి ఉంటోంది అనుకుంది హరిణి. ఒకరోజు తల్లి గదిలోకి తొంగి చూసింది. పైకప్పు కేసు చూస్తూ ఏదో ఆలోచిస్తోంది మందాకిని. ఎడతెగకుండా రాసే తల్లి ఎందుకిలా తయారైంది? ఆ రోజు సంఘటన గుర్తుకు వచ్చింది హరిణికి. తను తండ్రి ఇంటికొచ్చేసరికి రామశర్మ గారి ఒళ్ళో తల్లి తెలివి తప్పి పడి ఉంది. ఆ సంఘటన తల్లిని మార్చిందా, లేదా రామశర్మ గారు ఇదివరకే తల్లికి తెలుసా? అసలు రామశర్మ ఎవరు, మందాకిని ఎవరు? ఒకవేళ సుధీర్ చెప్పినట్టు ప్రేమసింధువు నవలకి తన తల్లి జీవితానికి ఏదైనా సంబంధం ఉందా? అప్పుడు రాత్రి 10 గంటలు దాటింది. ఆమె గదిలోకి వచ్చి పుస్తకాలు ముందేసుకుని కూర్చుంది హరిణి. ఒక్క అక్షరం కూడా బుర్రకెక్కటం లేదు. శ్రీనాథుడు శృంగార నైషధం తెలుగు రాత్తానికి, ఎంత ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు పేపర్ ఒకటి ఉంటుంది కదా, పుస్తకం అక్కడ పడేసి తండ్రి గదిలోకి నడిచింది. డాడీ, టేబుల్ లైట్ ముందర కూర్చుని ఏదో పుస్తకం తిరగవేస్తున్న రాఘవరావు పుస్తకంలో నుంచి పైకి తలెత్తకుండానే, ఏం బేబీ నిద్ర రావటం లేదా అన్నాడు. నాకు తెలుగు సబ్జెక్ట్ బోర్గా ఉంది డాడీ అంది నెమ్మదిగా. అయితే ఏం చేద్దాం, ఎవరి దగ్గరైనా నేర్చుకుంటే బాగుంటుంది. క్షణకాలం ఆలోచించి చూపుడు వేరుతో కళ్ళజోడు సర్దుకుంటూ అన్నాడు రాఘవరావు. రామశర్మ గారితో మాట్లాడమంటావా బేబీ అని? రామశర్మ గారితోనా? అవును, ఆయన మంచి లెక్చరర్ అని వినికిడి. నాకు ఆయన బాగా చెప్తారు అని విన్నాను. రేపే ఆయన్ని కలుస్తాను. మై స్వీట్ బేబీ, ఇంక నిద్రపో, చాలా రాత్రి అయింది అన్నాడు మళ్ళీ పుస్తకంలోకి తలదూరుస్తూ. మర్నాడు ఓ ముఖ్యమైన కేసు గురించి వాదించాల్సి ఉంది అతను. హరిణి మళ్ళా తన గదిలోకి నడిచింది. ఏ తెల్లవారుజాముకో నిద్ర పట్టింది ఆమెకి. పంచికట్టు కళ్ళీలాల్చి పక్క పాపిట తీసి ఓ పక్కకి ఎత్తుగా దువ్విన ఉంగరాల క్రాఫింగ్, మెడలో సన్నని బంగారు గొలుసు, చేతివేళ్లకి 2 బంగారు ఉంగరాలు, ఆలోచనలకి జీవం పోసిన కళ్ళు, సూటి ముక్కు, పలుచని పెదవులు, ఇది రామశర్మ రూపం. అప్పుడప్పుడు కిళ్ళి వేసుకుంటూ ఉంటాడు. నుదుట కనుబొమ్మల మధ్య చిన్న ఎర్రని బొట్టు పెట్టుకుంటాడు. మొదటి నుంచి అతనికి అది అలవాటు. తమాషాగా నవ్వుతాడు రామశర్మ. ఆ నవ్వులో ఎంతో వేదాంతం ఉంటుంది. జీవితాన్ని కాచి వడపోసిన జిజ్ఞాస ఉంటుంది. చామన ఛాయలో ఉంటాడు రామశర్మ. తెలుగు పండితుడికి కావలసిన లక్షణాలన్నీ ఉన్నాయి రామశర్మలో. ఆ రోజు ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సముద్రం బొట్టున ఒంటరిగా నడుస్తున్నాడు రామశర్మ. అతని అంతరంగ తరంగాలు సముద్ర గెరటాల కంటే తీవ్రంగా ఎగిసి పడుతున్నాయి. జీవితంలో తాను ఏమనుభవించాడు, ఏదో చెయ్యాలని ఎన్నో ఊహించుకుని చివరికి ఒంటరిగా మిగిలిపోయాడు. అతని పాదాల తాకిడికి ఇసుక రేణువులు ఎగిరెగిరి పడుతున్నాయి. అనుకోని పరిస్థితుల్లో తాను ఆమెను చూశాడు. ఆమె ఎవరు? గంగ తనని ఎందుకలా చూసి మూర్చపోయింది? ఈ జీవిత గమనంలో ఇదొక విచిత్రమా? భావనా జలదిలో ఓలలాడిపోతున్నాడు రామశర్మ. అతని అడుగులు అలా సముద్రం వైపు సాగిపోతున్నాయి. రామశర్మ గారు, ఎవరో పిలిచినట్టయి వెనుతిరిగాడు. అక్కడ రాఘవరావు నిలిచిని ఉన్నాడు. ఓ మీరా, ఇక్కడికొచ్చారేమిటి? కోర్టు వ్యవహారాలేవీ లేవా అంటూ నవ్వాడు రామశర్మ. భలేవారండి, నేనెంత లాయర్నైనా నాకు కొంత మానసికమైన రిలీఫ్ ఉండాలి కదండి. ఇద్దరూ నవ్వుకున్నారు. రండి, ఇద్దరం కలిసి కాఫీ తాగి వద్దాం. సముద్రం ఒడ్డునే ఉన్న హోటల్కి దారి తీశాడు రాఘవరావు. అతన్ని అనుసరించక తప్పలేదు రామశర్మకి. రాఘవరావుతో పరిచయం అతి స్వల్పమైనా ఎందుకో అతనితో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉన్నట్లు అనిపిస్తోంది రామశర్మకి. ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు రాఘవరావు. తెల్లగా ఒడ్డు పొడుగ్గా ఉంటాడు. చిన్న లక్క పెడతలా ఉంటుంది నోరు. గోల్డ్ ఫ్రేమ్ కళ్ళద్దాలు అతనికి వింత సోయగారని ఇచ్చాయి. ఒత్తైన క్రాఫు, ఖరీదైన దుస్తులు, జామపండులా మెరిసిపోతూ ఉంటాడు రాఘవరావు. కాఫీ సిప్ చేస్తూ అన్నాడు రాఘవరావు. రామశర్మ గారు, మీరు లెసన్స్ బాగా చెప్తున్నట్లు విరికిడి. అందునా ప్రేమ ఘట్టాలు చెప్తున్నప్పుడు మిమ్మల్ని మీరే మర్చిపోతారట కదా. నేను తెలుగు సాహిత్యం చదువుకున్నాను. అందులో తాదాత్మ్యం చెందడం వింత కాదని నా అభిప్రాయం. మీరు మంచి విమర్శకులు కూడా అని విన్నాను. చిన్నగా నవ్వాడు రామశర్మ. మందాకిని రచనలన్నీ చదువుతారా? ప్రేమ సింధువు నవలపై మీ అభిప్రాయం? రామశర్మ ముఖంలోనికి పరిశీలనగా చూస్తూ ప్రశ్నించాడు రాఘవరావు. ఆ నవల సినిమాకి బాగుంది. టీనేజీ పిల్లలు చదువుకుందుకి
బాగుంది, కానీ సంఘపరమైన కట్టుబాట్లు లేవు అందులో. ప్రేమ పేరుతో సాంఘిక శృంఖలాలను తెంచుకుని స్వేచ్ఛా విహంగాల్లా ఎగిరిపోయే స్త్రీ పురుషుల కథ ఇందులో వర్ణించబడింది. ఒకప్పుడు చలాన్ని సంఘం ఎలా చూసింది? సమకాలీనులు ఎప్పుడూ గుర్తించరు. తరువాత సంగతి మాట దేవుడెరుగు. రామశర్మలో మహోన్నతమైన వ్యక్తిత్వం గోచరించింది రాఘవరావుకి. క్షణకాలం అలా చూస్తూ ఉండిపోయాడు. తరువాత ఇద్దరూ వచ్చి సముద్రపు ఇసుక తిన్నెల మీద కూర్చున్నారు. సముద్రం వింత సోయగాలతో ఎగిసి ఎగిసి పడుతోంది. చూశారా రామశర్మగారు, సముద్రం ఎలా త్రుళ్ళి త్రుళ్ళి పడుతోందో. పైగా చాలా అందమైనది కూడా సుమండి అన్నాడు రాఘవరావు. గుప్పెడు ఇసుక తీసి మళ్ళా కిందకి జార విడుస్తూ, అవును రాఘవరావు గారు, మనిషి మనస్సుకి ఈ అనంత సాగరానికి ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్లు వినిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. ఇక అందం సంగతంటారా, ప్రబంధకారుడు ఒక అష్టాదశ వర్ణనలలో సముద్రాన్ని కూడా చేర్చాడు అన్నాడు రామశర్మ నీలి కెరటాల వైపు చూస్తూ. మా బయబేకి తెలుగు అంటే సరదా ఉంది, కానీ అది సరిగ్గా వంట పట్టడం లేదు. ఇప్పుడు మీరన్నారు చూడండి, ప్రబంధకారుడని, వాళ్ళ రచనలు మీలాంటి పండితులకే కానీ మా బోటి వారికి అర్థం కావు. అందుచేత మీరు శ్రమ అనుకోకుండా మీకు వీలున్నప్పుడల్లా మా బేబీకి కొంచెం బోధించండి అన్నాడు రాఘవరావు చూపుడు వ్రేలితో సుతారంగా కళ్ళజోడు సర్దుకుంటూ. ఆలోచనలో పడ్డారు రామశర్మ. హరిణి క్లాసులో చురుకుగానే ఉంటుంది, పాఠాలు శ్రద్ధగా వింటుంది, కానీ టెస్ట్ పెట్టినప్పుడు మాత్రం మార్కులు తక్కువ వస్తున్నాయి. విషయాలని విపులీకరించి రాయాలి హరిణి అన్నాడు ఒకటి రెండు సార్లు. సారీ సార్, నేను డెవలప్ చేసి రాయలేను. రామశర్మ మనసులోనే నవ్వుకుంటూ ఉంటాడు. ధారావాహికంగా నవలాల చిత్రి కూతురు రాయలేనడం ఆశ్చర్యం కాదు. కొద్ది క్షణాల తర్వాత రాఘవరావు లేచాడు వెళ్లటానికి. రామశర్మ శ్రమ అనుకోకుండా మా ఇంటికి రండి అని చెప్పి వడివడిగా అడుగులు వేస్తూ వెళ్లి రోడ్డు మీద పార్క్ చేసి ఉంచిన కారులో ఎక్కి స్టార్ట్ చేశాడు. కారు వెళ్లిన శబ్దం సముద్రం హోరలో కలిసి రామశర్మకు వినిపించలేదు. అతడు కూడా కొంతసేపు కూర్చుని తర్వాత అలా తన రూమ్ వైపుకు సాగిపోయాడు. ఆ రోజు ఉదయం తలసారి స్నానం చేసి వచ్చి సీలింగ్ ఫ్యాన్ కింద కురులు ఆరబెట్టుకుంటోంది మందాకిని. గది నిండా కాగితాలు పుస్తకాలు అన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. ఎందుకో వీటన్నిటి గురించి పట్టించుకోవాలనిపించడం లేదు. తను ఒక జడ పదార్థంలా తయారయ్యింది. మనసు అలజడికి లోనైంది. ఇంకా రెండు మూడు పత్రికలు తన మీద అభిమానాన్ని విడవలేక తను ఎప్పుడు రాస్తే అప్పుడు వాటిని ప్రచురిస్తాము అంటున్నాయి. ఇవాళ ఎలాగైనా రెండు మూడు సీరియల్స్ తాలూకు ఇన్స్టాల్మెంట్ మ్యాటర్ రాసి పంపించాలి. వంట మనిషి తెచ్చిన కాఫీ తాగుతూ కుర్చీలో కూర్చుంది మందాకిని. ప్రేమ సింధువు, ప్రేమ సింధువు, చుట్టూ ప్రేమ సింధువు తాలూకు నవలలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. ఇవన్నీ పబ్లిషర్ తనకు పంపించిన కాపీలు. అప్పుడే మార్కెట్లో ఈ కాపీలు దొరకటమే లేదు. ఎంత ప్రాచుర్యం లభించింది ఈ నవలకి. క్రిందకి వంగి ఓ నవల చేతిలోకి తీసుకుంది. మృదువుగా పేదవులకి ఆణించుకుంది. జలజల కన్నీళ్లు రాలాయి పుస్తకం మీదుగా. తన గుండె నిండిన ప్రేమ వెల్లువలా ప్రవహించి రూపుదాల్చింది ఇది తన నిర్మాణమా? ప్రేమ అనంతమైన సింధువు లాంటిది, కానీ బ్రతుకు మాత్రం అందులో ఓ నీటి పొట్టు లాంటిది. మనిషి జీవిత పరిమాణం కంటే ప్రేమ పరిణామం కోటి రెట్లు అధికమైనదని ప్రణయజీవులు చెప్తారు. ఎన్నో ప్రణయ కావ్యాలు విషాదాంతాలే అవుతున్నాయి. పరువు ప్రతిష్ట అంటూ ప్రేమజీవులను విడదీస్తున్నారు చాలామంది పెద్దలు. చిన్నవాళ్లు వాళ్ళు ఆడే జోదంలో పావులవుతున్నారు. ఒక్కసారి ఆమె అంతరంగంలో రామశర్మ మెదిలాడు. ఒకనాటి అవధాని ఇప్పుడు రామశర్మగా మారాడా? ఇంత ఉనితిని ఎప్పుడు సంపాదించాడు? జీవితాన్ని గురించి అవగాహన లేని రోజుల్లో అనంత ప్రణయ సాగరంలో తేలి ఆడారు. తను అవధాని ఆ రోజులు వేరు, ఆ బ్రతుకు వేరు. స్వచ్ఛంద ప్రణయ సామ్రాజ్యానికి ప్రతీక తమ ప్రేమ ఘట్టం. అవధాని ఆనాడు అలా చేసి ఉండకపోతే తను ఈపాటికి అతడి ఇల్లాలే ఉండేది. కానీ అవధాని తొందరపాటు మనిషి, ఉద్రేక పూరితుడు. ఇంతకీ అవధాని పెళ్లి చేసుకున్నాడో లేదో తన తెలివి తక్కువతనం కానీ అతను బ్రహ్మచారిగా ఉండాల్సిన కర్మ ఏం పట్టింది? అవధానిని ఒకసారి కలుసుకోవాలి. మనసులో సన్నని ఆలోచన కదలాడింది. తల చిక్కు తీసుకుని వదులుగా జడ అల్లుకుంది. నుదుట గుండ్రని పెద్ద బొట్టు పెట్టుకుంది. ఒత్తైన జుట్టు చెవులను కప్పుతూ ఉంటే వింత సోయగం వెలిగిపోతోంది మందాకిని. మమ్మీ, హవార్యూ అంటూ వచ్చింది హరిణి. ఇలారా మై స్వీట్ బేబీ. హరిణిని దగ్గరగా తీసుకుంది. హరిణి గువ్వలా ఒదిగిపోయింది తల్లి దగ్గర. మమ్మీ, మనం ఎక్కడికైనా పిక్నిక్కి వెళదాం, గోముగా పలికింది హరిణి గొంతు. ఎందుకో మందాకినికి కూడా ఎక్కడికైనా వెళ్లాలనిపిస్తోంది. తనకి కొంత మార్పు కావాలి అనుకుంది మనసులో. రేపే వెళ్దాం బేబీ అంది ఉత్సాహంగా. తల్లి ఇంత వేగంగా అంగీకరిస్తుంది అనుకోలేదు హరిణి. డాడీ గట్టిగా అరిచింది. టై కట్టుకుంటూ వచ్చాడు రాఘవరావు. డాడీ, రేపు మనం పిక్నిక్కి వెళుతున్నాం, మమ్మీ పర్మిషన్ ఇచ్చింది అంది హరిణి.
నువ్వు నేను వెళ్తున్నామా బేబీ? నిరుత్సాహం ధ్వనించింది రాఘవరావు గొంతులో. కాదు డాడీ, మమ్మీ కూడా వస్తోంది అంది హరిణి తండ్రి ముఖంలోకి చూస్తూ. మనం చాలా అదృష్టవంతులం బేబీ అన్నాడు రాఘవరావు కళ్ళజోడు సుతారంగా సర్దుకుంటూ. ఆశా నిరాశలు తారట్లాడాయి అతని ముఖంలో. భార్య ప్రవర్తన అతని ఈ మధ్య కృంగతీస్తోంది. ఏం డాడీ అలా ఉన్నారు? ఏం లేదు బేబీ, ఏదో కోర్టు వ్యవహారం ఆలోచిస్తున్నాను అన్నాడు నెమ్మదిగా. ఈ పిక్నిక్లో తమతో పాటు సుధీర్ కూడా ఉంటే ఎంతో బాగుంటుంది అనుకుంది హరిణి. కానీ అదెలా సాధ్యం? తల్లి పత్రకాళి అవతారం ఎత్తుతుంది. ఇంతలో ఫోను గణగణం రోగింది. మందాకిని ఫోన్ అందుకుంది. అవతల నుంచి సుధాబిందు మాట్లాడుతోంది. హలో మందాకిని, ఎలా ఉన్నారు? ఈ మధ్య మీ దగ్గర నుంచి ఎలాంటి ఉత్తరాలు లేవు. ఒంట్లో బాగుందా? ఒంట్లో బాగుంది కానీ మనసు ఏమీ బాలేదు, మందాకిని సమాధానం చెప్పింది. రాఘవరావు హరిణి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. క్షణకాలం అలా ఉండి వెంటనే లేచి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు రాఘవరావు. ఆ వెంటనే హరిణి కూడా వెళ్ళిపోయింది. కాలేజీ టైము అయ్యిందంటూ ఇవేమీ పట్టించుకోలేదు మందాకిని. కొంతసేపు ఫోన్లో సుధాబిందుతో మాట్లాడిన తర్వాత కొన్ని కాగితాలు తీసుకుని టేబుల్ ముందుకు నడిచింది. తెలుగు వెళ్ళువకి సీరియల్ ఇన్స్టాల్మెంట్ తయారు చేయాలి. ఆమె చేతిలో కలం చకచకా సాగిపోతోంది. కాలం జరిగి సాయంత్రం అయింది. లేడీస్ క్లబ్ వాళ్ళేదో ఫంక్షన్కు ఆహ్వానించారు, వెళ్ళాలి అనుకుంటూ లేచి చక్కగా తయారయ్యి రోజ్ కలర్ వెంకట చెక్కిరి చీర కట్టుకుని బయలుదేరింది. నల్లని తారు రోడ్డు మీద మెత్తగా సాగిపోయింది ఖరీదైన ఫియట్ కారు. కార్తీక మాసపు తొలి రోజులు, ఉదయకాలపు మంచుగాలులు నరాలను జివ్వుమనిపిస్తున్నాయి. ఆ సమయంలో పుణ్యగిరి వైపుగానే ఫియట్ కారు సాగిపోతోంది. అది మందాకిని కారు. డ్రైవింగ్ సీట్లో రాఘవరావు కూర్చుని ఉన్నాడు. అతను ఊలు స్వెటర్ తొడుక్కుని ఉన్నాడు. తలకి మఫ్లర్ కూడా చుట్టుకున్నాడు. వెనుక సీట్లో మందాకిని హరిణి కూర్చున్నారు. ఖరీదైన కాశ్మీర్ శాల్వా కప్పుకుంది మందాకిని. హరిణి మాత్రం ఫుల్ స్వెటర్ ధరించింది. మమ్మీ అది చూడు ఇది చూడు అంటూ బయటి ప్రకృతి దృశ్యాలను చూపిస్తోంది హరిణి. గడ్డిపోచల మీద జారిన తుషార బిందువులు ఎండతాకిడికి కరిగి నీరవుతున్నాయి. జీవితం కూడా ఇంతేనా? వేదాంతంతో కూడిన హాసరేఖ వెలిగింది మందాకిని పెదవుల మీద. దూరంగా మంచు పొరలు విడుబడుతున్న పుణ్యగిరి కనిపిస్తోంది. విశాఖకు పుణ్యగిరి చాలా దగ్గర అయినా తను ఇంతవరకు చూడలేదు. కారణం ఇది అని చెప్పలేదు తను. ఒక్కసారి ఏదో సినిమా షూటింగ్ ఉందని తనని రమ్మంది సుధాబిందు. కానీ తను ఆ సమయంలో వెళ్ళలేకపోయింది. పుణ్యగిరి మీదుగా నేరుగా వెళ్ళటానికి బస్సు రూట్ లేదు. కొండపైకి 2-3 మైళ్ళు నడిచే వెళ్ళాలి. రోడ్డు మీద కారు పార్క్ చేశాడు రాఘవరావు. మందాకిని హరిణి దిగారు. పదార్థాలన్నీ తయారు చేసి తర్వాత బస్సులో పట్టుకొస్తానంది వంట మనిషి మాణిక్యమ్మ. కాఫీ ఫ్లాస్క్ మాత్రం భుజానికి తగిలించుకుంది హరిణి. ముగ్గురూ కొండవైపుగా నడుస్తున్నారు. హరిణిలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. ఆ వయసు అలాంటిది అనుకున్నాడు రాఘవరావు. మందాకిని మౌనంగా నడవసాగింది. భార్య ఉదాసీనం క్షణక్షణం బాధ కలిగిస్తోంది. మందాకిని, నీ ఒంట్లో బాగాలేదా అన్నాడు భార్య భుజం మీదుగా చెయ్యవేస్తూ. ఒక్కసారి భర్త ముఖంలోకి చూస్తూ తలదించుకుంది మందాకిని. ఆమె నేత్రాలు జలజల అశ్రువులను స్రవించాయి. మందాకిని ఆశ్చర్యం, ఆవేదన ఉప్పిరికొనగా పలికాడు రాఘవరావు. నన్నేమీ అడగొద్దు ప్లీజ్, గబగబా అడుగులు వేయసాగింది మందాకిని. సరే, మౌనంగా ఆమెను అనుసరించాడు రాఘవరావు. పాలభారుడు తూర్పు కొండ మీద నుంచి నిక్కినిక్కి చూస్తున్నాడు. ముందు హరిణి నడుస్తోంది. వెనక మందాకిని రాఘవరావులు నడుస్తున్నారు. సిరి సంపదలకు మమతానురాగాలకి లోటు లేని చిన్న కుటుంబం తమరిది. కలతలు కల్మషాలు లేని ఆ ప్రశాంత వాతావరణంలో చిన్న తుఫాను గాలులు వీచాయా అనుకున్నాడు రాఘవరావు భార్య వైఖరి గమనించి. ఎందుకో మందాకిని బాధపడుతోంది. దీనికి తీర్పు కాలమే చెప్పాలి. అలా కొండ మీదకి ఎక్కుతూ ఉంటే ఎంతో థ్రిల్లింగ్గా ఉంది. ఒకవైపు ముత్యాల సరాల్లాంటి జలపాతాలు, ఇంకొక వైపు ఎత్తైన కొండచర్య, పేరు తెలియని వృక్షాలు. కొండ మీద నుంచి క్రిందకి చూస్తే కళ్ళు తిరిగేలాంటి లోయలు. దూరంగా పచ్చని పంట పొలాలు. ఎంతో మనోజ్ఞంగా ఉన్నాయి ఆ పరిసరాలు. కెమెరా తీసి యాంగిల్స్ చూడసాగింది హరిణి. మందాకిని రాఘవరావు గారు హరిణికి వెనకానిగా నిల్చున్నారు. కొండతీగుగా కొంచెం దూరంలో ఓ బస్సు వచ్చాగింది. అందులో నుంచి బిలబిల్లాడుతూ మనుషులు దిగసాగారు. బ్యాగ్లోంచి బైనాక్యులర్స్ తీసింది హరిణి. ఒకసారి దాంట్లోంచి కిందకి చూసింది. కాలేజీ లెక్చరర్ స్టూడెంట్స్ అంతా కొండెక్కసాగారు. అడుగో సుధీర్ గట్టిగా అరిచింది హరిణి. ఒక్కసారి హరిణి వైపు కోపంగా చూసి అంతలోనే చూపు మరలుచుకుంది మందాకిని. డియర్, ఆ వయసు కేవలం జలపాతం లాంటిది, ఏమంటావు అంటూ కొంటిగా చూశాడు రాఘవరావు భార్య భుజం మీదుగా చెయ్యి వేసి. ఆ చెయ్యి విసురుగా తోసేసింది మందాకిని. రాఘవరావు మనసు చివుక్కుమంది. ముందు రామశర్మ గారు, ఆ వెనుక సుధీర్, ఇంకా కొందరు అబ్బాయిలు నవ్వుకుంటూ ఎక్కుతున్నారు.
రామశర్మ గారి ప్రియశిష్యుడు సుధీర్. ఆయన ఎక్కడుంటే అతను అక్కడుంటాడు. సుధీర్ అనుకోకుండా వచ్చాడు. ఆడబోయిన తీర్థం ఎదురైంది. హృదయం ఆనంద తరంగితమైంది. హరిణి కన్నులలో కోటి జ్యోత్సనలు వెలిగాయి. తల్లి తండ్రి మౌనంగా నడుస్తున్నారు. తమ పిక్నిక్లు ఎప్పుడూ ఇలాగే ఉంటాయి. ఆవిడేమో పెద్ద రచయిత్రి, ఈయనేమో అంతకంటే పెద్ద లాయర్. ఇద్దరు ఎవరి ఆలోచనల్లో వాళ్ళు తేలిపోతూ ఉంటారు. తల్లి తండ్రి తను ఈ పిక్నిక్ ఏం థ్రిల్లింగ్గా ఉంటుంది ఆలోచిస్తూనే నెమ్మదిగా అడుగులు వేస్తోంది హరిణి. బారెడు పొత్తెక్కింది. నురివెచ్చని ఎండ శరీరానికి ఎలిగింతలు పెట్టింది. ఇంతలో వంట మనిషి మాణిక్యమ్మ, ఫోన్ ప్యూన్ రంగయ్య వచ్చారు. క్యారేజీలు, టార్పాన్లు అది పట్టుకుని మాణిక్యమ్మగారు ఆయాసంతో రొప్పుతోంది. మీరు ఈ కొండ ఎలా ఎక్కగలిగారు? అసలే భారీ మనిషి అంటూ నవ్వింది హరిణి. అవును తల్లి, ఇదంతా నాకోసమే అంటూ ఓ చోట చతికిలబడింది మాణిక్యమ్మగారు. అందరూ నవ్వారు. మాణిక్యమ్మ వంట బాగా చేస్తుంది. అందరి చేత కొసరికొసరి తినిపిస్తుంది. ఇంట్లో మనిషిలాగే మందాకినికి వంటింటి ఛాయలకెళ్లే అవసరమే కలగదు. అందున ఎప్పుడు బిజీగా ఉంటుంది. ఆ రోజు మాణిక్యమ్మగారు నిమ్మకాయ పులిహోర, ఆవడ, గులాబ్జామ్, మైసూర్ పాక్ చేసి తీసుకువచ్చింది. 2 ఫ్లాస్కుల నిండా కాఫీ, 1 క్యారేజ్తో ఇడ్లీ చట్నీ పట్టుకున్నాడు రంగయ్య. కొండ పైకెక్కి ఓ మంచి ప్రదేశం చూసుకుని వీళ్ళు ముగ్గురు కూర్చున్నారు. వాళ్ళకి కొంచెం దూరంలో పదార్థాలకి కాపలా కాస్తూ కూర్చున్నారు మాణిక్యమ్మ, రంగయ్యలు. కాలేజీ వాళ్ళంతా మీదకి వచ్చి మైకులు అవి అరేంజ్ చేసుకున్నారు. కార్డ్స్ ఆడదామా అన్నాడు రాఘవరావు. మనం ముగ్గురు అయితే ఎలా ఉంటుంది? డాడీ సుధీర్ని పిలవనా? పిలువు బేబీ. భార్య అనుమతి తీసుకోకుండానే పర్మిషన్ ఇచ్చాడు రాఘవరావు. మందాకిని క్షణకాలం నొసలు చిట్టించి అంతలోనే సర్దుకుంది. 10 నిమిషాలలోనే సుధీర్ను వెంట పెట్టుకుని వచ్చింది హరిణి. మందాకిని ఒక్కసారి అటు చూసింది. సుధీర్ చూడముచ్చటగా ఉన్నాడు. హరిణికి ఇలాంటి వాడైతే సరిపోతాడు అనుకుంది ఒక్కసారి. కానీ అంతలోనే ఆమె మనసు మారిపోయింది. వాడు నలుగురు కాఫీలు టిఫిన్లు తీసుకున్నారు. కార్డ్స్ వేశాడు రాఘవరావు. నలుగురు ఉత్సాహంగా ఆడుతున్నారు. ఒకవైపు మైకులో నుంచి రికార్డు చెవులు బద్దలు చేస్తున్నాయి. ఒక ఉదుటిన లేచింది మందాకిని. ఆమె ముఖంలో విసుగు స్పష్టంగా కనిపిస్తోంది. శాలువా తీసి పక్కన పెట్టింది. అలా లేచి దూరంగా నడవసాగింది. ఏమిటో, ఆమె మానసిక స్థితి విచిత్రంగా ఉంది. ఈ రాగద్వేషాలకి, ఈ పరిసరాలకి, అన్నింటికీ దూరంగా సాగిపోవాలని ఉంది. ఎక్కడికి? డాడీ, మమ్మీ, హరిణి అంది. ఆవిడ ఒక పెద్ద రచయిత్రి. ఏ ఊహాలోకాలలో విహరిస్తున్నదో. ఈ పిక్నిక్ ఆమె చేత ఎన్ని కళాఖండాలను సృష్టిస్తోందో. మనం ముగ్గురు ఆడదామన్నాడు రాఘవరావు సుతారంగా కళ్ళజోడు సర్దుకుంటూ. మందాకిని అలా నడిచి వెళ్ళింది. అది నిర్జన ప్రదేశం. ఒక సెలయేటి ప్రక్కగా రాళ్ల మీద నుంచి దిగితే అక్కడే ఎంతో మనోజ్ఞంగా ఉంటుంది. జలజలా ప్రవహిస్తోంది సెలయేరు. మెల్లగా దిగసాగింది మందాకిని. కొన్ని రాళ్ళు జారుతాయి, జారుగా ఉన్నాయి. క్రిందకి దిగింది. చుట్టూ మనోజ్ఞ వాతావరణం. మీదికి చూస్తే ఎత్తైన కొండ. తను అంత మీద నుంచి ఇంత క్రిందికి వచ్చిందా? ఆలోచిస్తూ నిలుచున్న ఆమె చూపులు టక్కున ఓ చోట ఆగిపోయాయి. సెలయేటికి ఆవల గుబురుగా ఉన్న పొతచాటున ఓ మానవాకరం కనిపిస్తోంది. అటు కదిలింది మందాకిని. ఎవరో పురుషుడు కూర్చుని ఉన్నాడు అక్కడ. తనలాగే ఒంటరితనాన్ని కాంక్షించి వచ్చి ఉంటాడతను అనుకుంది. తను ఇక్కడ ఉంటే ఏం బాగుంటుంది అనుకుని అంతలోనే ఎవరు అంటూ ప్రశ్నించింది. అతను ఇటు తిరిగాడు. గతుక్కుమంది మందాకిని. అతను రామశర్మ. అవధాని, నువ్వా ఇక్కడ ఇలా ఒంటరిగా? గలగలా నవ్వాడు రామశర్మ. ఏ, నువ్వు మాత్రం ఒంటరితనాన్ని కాంక్షించి కాదా ఇంత దూరం వచ్చింది? మౌనంగా తలనించుకుంది మందాకిని. ఇద్దరి మధ్య మౌనం రాజ్యం చేస్తోంది. సెలయేటి గలగలలు మాత్రం మధుర మంజుల విన్యాసాలు వలికిస్తున్నాయి. చుట్టుపక్కల నుంచి ఏవేవో వింత పక్షులు కిరికిలా అరుస్తున్నాయి. రామశర్మ మందాకిని వైపే చూస్తున్నాడు. మందాకిని చూపులకి కన్నీటి పొరలు అడ్డుపడుతున్నాయి. అవధాని, ఎలా ఉన్నావు? గద్గద స్వరంతో ప్రశ్నించింది మందాకిని. చూస్తున్నావుగా, సన్నని నవ్వు వెలిగింది రామశర్మ పెదాల మీద. అంటే హాయిగా ఉన్నాను. మందాకిని గుండెనెవరో పిండినట్లయింది. అవధాని హాయిగా ఉన్నాడా? ఎలా ఉండగలుగుతున్నాడు? భర్త, బిడ్డ, చక్కటి సంసారం, సిరి సంపద అన్నీ ఉన్న తను హాయిగా ఉండగలుగుతోందా? అవధాని, పిల్లలెందరు? 1000 మంది. జోక్ చేస్తున్నావా? నేను అధ్యాపకుణ్ణి, అందుచేత నాకు 1000 మంది పిల్లలుండటం ఆశ్చర్యం కాదుగా. అయితే అవధాని, నువ్వు అవివాహితుణ్ణి. ఈ ప్రపంచంలో నా అని చెప్పుకునేది ఏదీ లేదు. సన్నని నీటి తెర కదిలింది రామశర్మ కన్నులలో. అవధాని కూడా తనలాగే పెళ్లి చేసుకుని హాయిగా పిల్లాపాపలతో ఉన్నాడని భావించింది తను. కానీ అవధాని తన జీవితాన్ని నిరర్థకంగా చేసుకుని మోడులా జీవిస్తున్నాడు. అవధాని,
నిన్ను నువ్వే ఎందుకలా శిక్షించుకున్నావు? రామశర్మ ముఖంలోకి చూస్తూ ప్రశ్నించింది మందాకిని. ఆమె గొంతులో ఆవేదన తొడికిసలాడింది. నిజం చెప్పమంటావా గంగా? నాకున్నది ఒక్కటే మనసు, దాని ముక్కలు చేసి ఇంకొకరికి పంచలేను. ఆ క్షణంలో ఎంతో ఉన్నతుడిగా కనిపించాడు రామశర్మ. తన మనస్సు రెండుగా విభజించిందా? అసలు తను రామారావుకి మనసిచ్చిందా? తన మీద ఉండే పిచ్చి ప్రేమ చేత అతని సర్దుకుపోతున్నాడు. దేవుడికి మారురూపు రాఘవరావు. తను ఆ దేవుడికి ద్రోహం చేస్తోందా? ఏదైనా మాట్లాడు గంగా. ఆ కొండలని, ప్రకృతిని, జలపాతాలని చూస్తూ అన్నాడు రామశర్మ. చూడు అవధాని, మన బ్రతుకులు ఎలా తారుమారు అయ్యాయో. ఎన్ని ఆశాసౌధాలు నిర్మించుకున్నాం, ఎన్ని బాసలు చేసుకున్నాం, ఎన్ని కలలు కన్నాం, కానీ అవన్నీ ఇప్పుడు ఏమయ్యాయి? కాలంతో పాటే కరిగిపోయాయి, అవునా? వేదాంతిలా నవ్వాడు రామశర్మ. నువ్వు నీదనే ఓ జీవితాన్ని ఏర్పరచుకున్నావు కదా, ఇంక గతాన్ని తలపోయవలసిన అగత్యమేముంది గంగా? ఒకనాడు 1000 ఆశలతో, శతకోటి ఊహలతో శిక్ష పూర్తి చేసుకుని ఊళ్ళో అడుగుపెట్టాను. కానీ ఏం జరిగింది? అప్పటికే నీకు పెళ్లి జరగటం, ఒక బిడ్డ తల్లివి కావడం జరిగాయి. ఎంత నిరాశతో వేగిపోయానో తెలుసా? కానీ నిన్నొక మంచి వ్యక్తి వివాహం చేసుకున్నాడని తెలిసి చాలా సంతోషించాను. నా గంగైనా సుఖంగా ఉండాలని దేవుడికి దండం పెట్టుకున్నాను. మరొక వ్యక్తికి నా జీవితంలో స్థానం ఇవ్వాలనిపించలేదు, ఇలా ఒంటరిగా మిగిలిపోయాను. అవధాని, ఒక్కసారి అతని ఒడిలో వాలిపోయింది మందాకిని. ఆమె వీపు నిబురుతూ ఉండిపోయాడు రామశర్మ. ఇద్దరి కన్నులు ఏరులై ప్రవహించి ఒక్కటిగా కలిసిపోయాయి. మహాసాగరంలోనికి సాగిపోతున్నాయి. బాహ్య ప్రపంచంతో సంబంధం లేనట్లు ఉండిపోయారు వారిద్దరూ. గంగా అంటే అవధాని అంటూ, ఏమిటి బేబీ, మీ మమ్మీ ఇంకా రాలేదు? ఏ నావలైనా రాస్తూ ఉండిపోలేదు కదా అంటూ సుధీర్తో, హరిణితో కలిసి వెతుకుతూ ఇక్కడికి వచ్చిన రాఘవరావు ఈ దృశ్యం చూసి మ్రాన్పడిపోయాడు. అతని ముఖంలో నీలి తెరలు జారాయి. తన బిడ్డ ముందర, ఒక పరాయి కుర్రాడి ముందర తన బ్రతుకు ఎంత అపహాస్యం పాలైంది. ఆ క్షణంలో తనను తాను నిలువున కాల్చుకోవాలనిపించింది. ఈ వయసులో తను ప్రభు ప్రతిష్ఠలన్నీ ఇలా మంట కలిసిపోతూ ఉంటే తనలా సహించగలడు? ఎలా భరించగలడు? కళ్ళజోడు చూపుడు వ్రేలుతో సుతారంగా సర్దుకుంటూ వెనుతిరిగాడు రాఘవరావు. రండి డాడీ, వెళదాం. హరిణి ఒకవైపు, సుధీర్ ఒకవైపు చేతులు పుచ్చుకుని నడుస్తూ ఉంటే అక్కడి నుంచి కదిలాడు రాఘవరావు. రాఘవరావు ఈ మధ్య కోర్టుకు వెళ్ళడం లేదు. అనుక్షరం ఏదో ఆలోచిస్తూ తన గదిలోనే పడుకుంటున్నాడు, గడుపుతున్నాడు. గడ్డం బాగా మాసిపోయింది. తిండి నిద్ర సరిగ్గా ఉన్నాయో లేదో కానీ కళ్ళు మాత్రం బాగా లోతుకుపోయాయి. సిగరెట్ మీద సిగరెట్ ముట్టించి దీర్ఘాలోచనలో మునిగిపోతూ ఉంటాడు. డాడీ, మీరేదోలా అయిపోతున్నారు, ఒకటి రెండు సార్లు అంది హరిణి. నీ చదువు నువ్వు చూసుకో బేబీ, నీకు అవన్నీ ఎందుకు? ఒకటి రెండు సార్లు కోప్పట్టాడు. హరిణి లేత హృదయం గిలగిలలాడింది. తండ్రి అలా అయిపోవడం భరించలేకపోతోంది. సాధారణంగా ప్రతి ఆడపిల్లకి తల్లి దగ్గర చనువు ఉంటుంది, కానీ తనకి తండ్రే సమస్తం. అతనికి ఏ విధమైన బాధ కలిగినా తను భరించలేదు. కాలేజీకి వెళ్ళి వస్తోంది. అప్పుడప్పుడు సుధీర్తో కూడా కలిసి సినిమాకో షికారుకో వెళుతోంది. ఇదివరలో కసిరి కొట్టినా విసిరి కొట్టినా సహించి ఊరుకునేవాడు, కానీ ఇప్పుడు గొప్ప మానసిక సంఘర్షణకి లోనవు బాధపడుతున్నాడు. భగవాన్, ఏమిటి జీవితం? గుండె మీద పుస్తకం పెట్టుకుని ఇంటిపై కప్పుకేసి చూస్తూ అనుకుంది హరిణి. అప్పుడు రాత్రి 9 గంటల సమయం. రోజూ తను నిద్రపోయే ముందు మమ్మీ స్వీట్ కిస్ అని అడగటం పరిపాటి. తల్లి నవ్వుతూ వచ్చి వెళ్ళిపోతుంది ముద్దిచ్చి. ఒక్కోసారి బిజీగా ఉంటే నువ్వు నిద్రపో బేబీ, నాకు చెయ్యి ములిగే పని ఉంది అంటుంది. అయినా తనకి కోపం రాదు. తనకు తల్లి ముద్దిచ్చినప్పుడు తండ్రి పుంగమూతి పెడతాడు, తల్లికి అతని బుగ్గ చూపిస్తాడు, ఆమె కళ్ళు ఎర్రచేస్తుంది. తను మాత్రం హాయిగా నిద్రలోకి జారిపోతుంది. నిన్నటి వరకు తమది స్వీట్ హోమ్, కానీ ఇప్పుడో తలుపు కిరుడు చప్పుడైంది. మమ్మీ వచ్చినట్లుంది. ఎన్నాళ్ళకి తన గదిలోకి వచ్చింది మమ్మీ? ఇప్పుడు మమ్మీతో అసలు మాట్లాడకూడదు, వెనుతిరిగింది హరిణి. ఎంతకీ అరికిడి వినకపోయేసరికి, వినపడకపోయేసరికి మళ్ళీ ఇటు తిరిగింది. ఎదురుగా కట్టెను తొలగించి ద్వారాన్ని రెండు చేతులతో పట్టుకుని నిలుచున్నాడు రాఘవరావు. అతడు దీనంగా ఉన్నాడు. ముఖంలో నీలి నీడలు కదులుతున్నాయి, పెదవులు పొడారి ఉన్నాయి. హరిణి హృదయం దేవినట్లయింది. ఒక్కసారి లేచి మంచం మీద కూర్చుంది. రండి డాడీ, అక్కడే నిలబడిపోయారే అంది తండ్రి వంక ఆప్యాయంగా చూస్తూ. రాఘవరావు వచ్చాడు. హరిణి పక్కన కూర్చున్నాడు. ఇదివరకు ఎంతో సరదాగా ఉండేవాడు తండ్రి. నవ్వుతూ నవ్విస్తూ ఎంత కలుషిత వాతావరణాన్నైనా తేలికపరుస్తూ ఉండేవాడు. కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారు అయ్యాయి. ఎంతసేపు మౌనంగా కూర్చున్నాడు రాఘవరావు. హరిణి తండ్రి ఒడిలో తలపెట్టుకుని పడుకుంది. ఇంతలో ఏదో జ్ఞప్తికి వచ్చిన వాడిలా అన్నాడు రాఘవరావు. అన్నట్టు చెప్పటం మర్చాను, రేపటి నుంచి రామశర్మగారు వస్తానన్నారు బేబీ. రామశర్మగారా? వద్దు డాడీ,
అంది హరిణి హృదయంలో సన్నని అగ్నిజ్వాల కదలాడగా. నవ్వాడు రాఘవరావు. బేబీ, నువ్వు చిన్నదానివి, నీకు లోకం తెలియదు. రామశర్మగారు మంచి విద్యాబోధకులు, ఆయన కోచింగ్ నీకెంతైనా అవసరం అన్నాడు. కానీ ఆయన, నువ్వు మరేమీ మాట్లాడకు బేబీ, నిద్రపో అంటూ అక్కడి నుంచి కదిలాడు వెళ్ళడానికి. నిద్ర రావడం లేదు డాడీ, జోలపాడమంటావా బేబీ? మౌనంగా ఉండిపోయింది హరిణి. ఆ రాత్రి వ్యథాభరితంగా గడిచింది. రాత్రి 12 గంటలయింది. వెన్నెల పుచ్చపువ్వులా కాస్తోంది. ఆ సమయంలో మేడ మీద నిలబడి ప్రకృతి పరిశీలన చేస్తోంది మందాకిని. ఆమెకి అది అలవాటే. ఏదైనా రచన కొనసాగిస్తున్నప్పుడు దాని తాలూకు ఆలోచనలతో అలా ఒంటరిగా మేడ మీద తిరుగుతూ ఉంటుంది. ఇది తెలిసిన రాఘవరావు ఆమెకి ఎలాంటి ప్రతిబంధకము కలగచేయడు. కానీ రాఘవరావు ఆమె కలిసి మాట్లాడుకుని 2-3 నెలలయింది. ఆలోచనల మధ్య మౌనంగా ఉండిపోతున్నాడు రాఘవరావు. గతానికి వర్తమానానికి మధ్య కొట్టుమిట్టాడుతోంది మందాకిని. చక్కని పిల్లతెమ్మెర ఒంటిని సోకగానే హాయిగా ఫీల్ అయింది మందాకిని. ఈ మధ్య తనకి రచనలు చేయాలనిపించడం లేదు. తను అస్త్ర సన్యాసం చేసిందా? ఊపిరి తీసుకోవడానికి కూడా టైం లేని బిజీ రైటర్ తాను. కానీ ఇప్పుడు తెల్లని చందమామని నల్లని మబ్బులు కమ్మేశాయి. ఈ మబ్బులు విడిపోతాయా? వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తనకు వెన్నెలంటే ఎంతో ఇష్టం. ఒకనాడు ఈ వెన్నెలలోనే అవధానిని వెతుక్కుంటూ బయలుదేరింది. అవధాని ఎక్కడా కనిపించలేదు. రాయుడుగారి కొడుకు హరిప్రసాద్ తనని కాటు వేయబోయాడు. కానీ ఎక్కడి నుంచి వచ్చాడో అవధాని హరిప్రసాద్ని ఎదిరించాడు. ఆ పెనుగులాటలో హరిప్రసాద్ బుర్ర ఓ పెద్ద రాయికి గుద్దుకుంది. అక్కడికక్కడే అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. పర్యవసానం అవధానికి జైలు శిక్ష పడింది. ఆ విధంగా దూరమయ్యాడు అవధాని తనకు. మందాకిని చెంపల మీదుగా జలజలా కన్నీరు స్రవించింది. తమ ఊరు, దుర్గా గుడి, నీలి సముద్రం అన్నీ గుర్తుకు వచ్చాయి ఆమెకి. ఆనాడు అలా జరిగి ఉండకపోతే ఈనాడు తన ప్రేమ సామ్రాజ్యంలో తేలియాడుతూ ఉండేది. కానీ విధి వికటాట్టహాసం చేసింది. జీవితానికి సమగ్రమైన అవగాహన లేని రోజుల్లోనే రాఘవరావు ఇల్లాలైంది. తనని తన ప్రేమ కథని అందరూ అవహేళన చేశారు. తన మాటకి విలువ ఇవ్వలేదు. ఈ ప్రేమ దోమ అనేవి ఒట్టి బూటకాలన్నారు. ఇవన్నీ వయసు ఆకర్షణలున్నారు. కానీ తను ఆ ప్రేమ కథను మర్చిపోగలిగిందా? ఇన్నాళ్ళు అంతర్వాహినిగా ప్రవహించిన ఆ ప్రేమ సింధువు ఇప్పుడు మళ్లీ ఉరకలు పరుగులతో, తరంగ విజృంభణతో చెలియలి కట్ట దాటటానికి సిద్ధపడుతోంది. సింధువు చెలియలి కట్ట దాటితే ప్రణయం సంభవించదు? మస్తిష్కం మొద్దుబారసాగింది. వివేకం నశించి ఆ స్థానంలో ఏదో విప్లవం చోటు చేసుకుంది. ఏదో జ్ఞప్తికి వచ్చిన దానిలా క్రిందకు దిగి తన గదిలోకి వచ్చింది. రాయి సొరుగులాగి ఓ కాగితం తీసి చూసింది. అడ్రస్ సరిగ్గానే ఉంది. నీరవ నిశ్శబ్దం వెంకటగిరి జరీ చీరని తలమీద నుంచి నిండుగా ముసుగు వేసుకుంది. నెమ్మదిగా మేడమిట్లు దిగింది. ఆ వెనకే ఏవో అడుగులు ఆమెను అనుసరిస్తున్నాయని ఆమెకు తెలియదు. గ్యారేజ్లోంచి కారు బయటికి తీసి స్టార్ట్ చేసింది. ఆ నిశిరాత్రిలో మెత్తని తారు రోడ్డు మీదుగా కారు సాగిపోయింది. అంతవరకు ఆమెను అనుసరించిన కాళ్ళు టక్కున ఆగిపోయాయి. మమ్మీ ఎక్కడికి వెళ్ళినట్లు అనుకుంటూ వెనుతిరిగింది ఆ ఆకారం. ఆమె హరిణి. ఆ చిన్న హృదయం గిరగిలా కొట్టుకుంది. అసలు మమ్మీ ఉద్దేశం ఏమిటి? ఆమె ఎంతకిలా తయారైంది? ఇది ఏ ప్రళయానికి నాంది? ముఖంలో అనేక భావాలు కదులుతుండగా మెల్లగా మేడమెట్లు ఎక్కసాగింది. మేడమెట్టు మీద సిగరెట్ తాగుతూ నిలబడి ఉన్నాడు రాఘవరావు. తండ్రిని చూసి కతుక్కుమంది హరిణి. నిద్ర రాకపోతే అలా తోటలోకి వెళ్ళాను డాడీ అంది అతి సాధారణంగా. తండ్రి తననే కుచ్చుకుచ్చి చూస్తున్నాడు. తను సిఏడీ పనిచేస్తోందని అతనికి కోపంగా ఉంది. క్షణకాలం అలా నిలబడిపోయి తన గదిలోకి పారిపోయింది హరిణి. రాఘవరావు అలా ఎంతసేపు నిలబడ్డాడో అతనికి తెలుసు. రామశర్మ రాఘవరావు ఇంటికి 2-3 సార్లు వచ్చాడు హరిణికి పాఠాలు బోధించటానికి. హరిణి శ్రద్ధగా వింటోంది. అతను పాఠాలు చెప్తూ మధ్యలో ఏదో ఆలోచిస్తూ ఉండిపోతాడు. మాస్టారు అంటూ మళ్లీ అతన్ని ఈ లోకంలోకి తీసుకువస్తుంది హరిణి. 1-2 సార్లు గంగా గంగా అంటూ హరిణి కళ్ళలోకి చూస్తూ ఉన్మాదిలా ప్రవర్తించసాగాడు రామశర్మ. ఈ వింత ప్రవర్తనకి ఆశ్చర్యపోతుంది హరిణి. అసలు రామశర్మగారి ఉద్దేశం ఏమిటి? ఈరోజు పుణ్యగిరిలో సంఘటన గుర్తుకొచ్చింది. రామశర్మగారు తన తల్లి మందాకిని బాహ్య ప్రపంచాన్ని విస్మరించి మరీ ఊహించలేకపోయింది హరిణి. ఆ రోజు జరిగిన సంఘటన గురించి సుధీర్ కూడా తనని ఏమీ ప్రశ్నించలేదు. చాలా హుందాగా ప్రవర్తిస్తున్నాడు. సుధీర్ ఔన్నత్యం చూస్తూ ఉంటే తనకెంతో ముచ్చటగా ఉంది. ఆ విషయాన్ని గురించి తను, తండ్రి ఏమని మాట్లాడుకుంటారు? ప్రతి విషయాన్ని స్నేహితుల్లా మాట్లాడుకునే తాము ఈ విషయంలో మాత్రం మూగవారిలా ఉండిపోతున్నారు. కాల వైపరీత్యం అంటే ఇదే కాబోలు. ఎదిగి ఎదగని ఆ మనస్సులో 1000 ఆలోచనలు కదలాడుతున్నాయి.
డాడీ, మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. ఒకరోజు తండ్రితో అంది హరిణి. వేదాంతిలా నవ్వాడు రాఘవరావు. డాడీ, అతడి వైపు చూస్తూ అలా ఉండిపోయింది హరిణి. ఆమె తమలా నిమురుతూ ఉండిపోయాడు రాఘవరావు కూడా. ఓరోజు సాయంత్రం ఇంట్లో బోర్గా ఉందని కాలేజీ నుంచి రాగానే బీచ్కి బయలుదేరింది హరిణి. అప్పుడప్పుడు తన కోసం బీచ్లో వెయిట్ చేస్తూ ఉంటాడు సుధీర్. ఆ ఆశతోనే ఈరోజు కూడా బయలుదేరింది, కానీ సుధీర్ ఎక్కడా కనిపించలేదు. అలా సముద్రం ఒడ్డున నడవసాగింది. సంజయ్ ఎర్రచీర సింగారించుకుంటోంది. ఇసుకలో నడుస్తూ ఉంటే కాళ్ళు పీకుతున్నాయి హరిణికి. సుధీర్ వస్తే బావుండు అనుకుంది. ఓసారి వాచికేసి చూసుకుంటూ, కానీ సుధీర్ రాలేదు. విసుగొచ్చింది. ఇసుకలో ఓ చోట కూలబడింది హరిణి. మెల్లమెల్లగా చీకట్లు వ్యాపిస్తున్నాయి. చేతిలో ఇసుక తీసి మళ్లీ కిందకి జార విడుస్తోంది. అంతలో మళ్లీ నలువైపులా పరిశీలించసాగింది. అలా పరిశీలిస్తున్న ఆమె కళ్ళు చటుక్కున ఓ చోట ఆగిపోయాయి. దూరంగా నీటికి దగ్గరగా ఓ మగ ఓ ఆడా కూర్చుని ఉన్నారు. అవి తనకు చిరపరిచితాలైన పోలికలుగా కనిపిస్తున్నాయి. వాళ్ళు ఎవరై ఉంటారు? ఒకరు తన తల్లి మందాకిని, ఇంకొకరు ఆయన రామశర్మ గారు. ఎంత తెగింపు! తన గుండెలో ఆరని చిచ్చు రగులు కొంటోంది. కొద్ది రోజుల క్రితం సుధీర్ అన్నాడు, అర్ధరాత్రి మీ మమ్మీ రామశర్మ గారింట్లోకి వెళ్ళటం చూశాడు తను అని. అతడి చెంప చెల్లు అనిపించింది తను. చెంప పట్టుకుని క్షణకాలం ఉండిపోయి తిరిగి అన్నాడు సుధీర్. అవును హరిణి, నేను మా అక్కయ్యని ట్రైన్ ఎక్కించి తిరిగి వస్తున్నాను. ఆ సమయంలో మందాకిని గారు రామశర్మ గారింట్లోకి వెళ్ళారు. సందేహం తీరక వీధిలో పార్కింగ్ చేసి ఉన్న కారు చూశాను. అది మీ మమ్మీ గారి కారే అంటూ తను సిగ్గుతో తలవంచుకుంది. కానీ ఇప్పుడేం జరిగింది? హరిణిలో దుఃఖం నువ్వెత్తున ఎగిసి పడుతోంది. లేచి నిల్చుంది. పంజాబీ డ్రెస్ మీద వేసుకున్న చున్నీ తీసి తలవించి వేసుకుని ఓ కసం వడక చుట్టుకుంది. ఆమె అడుగులు భారంగా పడుతున్నాయి. ఎవరెవరో పక్కనుంచి నడిచిపోతున్నారు. ఎవరెవరో మాటలు స్పష్టాస్పష్టంగా వినిపిస్తున్నాయి. ఆమె ప్రఖ్యాత రచయిత్రి మందాకిని కదూ? అవును, ప్రేమసింధువు రచయిత్రి. ఆ పక్కన ఉన్న ఆయన ఎవరు? ఏమో, ఆమె భర్త? కాదు, ఆమె భర్త పేరు మోసిన లాయర్. పచ్చగా హుందాగా ఉంటాడు. అయితే ఈ అక్కుపక్షిగాడెవడు? లవర్ కాబోలు, పగలపడి నవ్వుకున్నారు వాళ్ళు. తేళ్లు జెర్రెలు ఒంటి మీద పాకుతున్న అనుభూతి కలిగింది హరిణికి. మెల్లగా నడుస్తోంది. ఎదురుగా సుధీర్ కనిపించాడు. సుధీర్, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? చాలాసేపు అయింది. ఇంతవరకు నాకు కనిపించలేదే, అతనికి చేరువుగా వస్తూ ప్రశ్నించింది. నిన్ను బాధపెట్టడం ఇష్టం లేక? సుధీర్ అంటూ అతని గుండెలో ఒగిరిగిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది హరిణి. సుధీర్ ఏదో గ్రహించిన జ్ఞానిలా ఉండిపోయాడు. కొద్ది క్షణాల తర్వాత హరిణిని ఇంటి దగ్గర దిగబెట్టి తన దారిని తను వెళ్ళిపోయాడు సుధీర్. కాలం వేసే పరుగు పందెంలో మరికొన్ని రోజులు వారాలు నెలలుగా గడిచిపోయాయి. అప్పుడు మందాకిని పూర్తిగా రచనా వ్యాసంగాన్ని విడిచిపెట్టింది. ఏదో భావ సమాధిలో ఉండిపోతోంది అనుక్షణం. సాధారణంగా తన గది విడిచి రాదు. ఒకవేళ వచ్చినా భర్తతో కుమార్తెతో ఏమీ మాట్లాడదు. జీవితం ఎంత విచిత్రమైనది! నిన్నటి వరకు నవ్వుల జల్లులు కురిసిన ఇంట్లో ఇప్పుడు కేవలం శూన్యం ఆవరించుకుంది. ఆ ఇంట్లో ముగ్గురువి మూడు తోవలైపోయాయి. ఇప్పుడు ఆ ఇంట్లో ఫోను గణగణలు వినిపించడం లేదు. ఆమె ఇంటర్వ్యూ కోసం పడిగావులు పడే ఎడిటర్లు కానీ పబ్లిషర్లు కానీ నిర్మాతలు కానీ లేరు. పాఠకుల దగ్గర నుండి ఉత్తరాలే రావడం లేదు. ఇదివరకు గది నిండా గుట్టలు గుట్టలుగా పడి ఉండేవి ఉత్తరాలు. అంత పెద్ద రచయిత్రికి ఓ సెక్రటరీ ఉండటం సహజం, కానీ మందాకిని మాత్రం సెక్రటరీ ఏర్పాటు చేసుకోలేదు. అన్ని బాధ్యతలు తానే నిర్వహించుకునేది. కానీ ఇప్పుడు ఇలా ఒక మూగబోయిన వేణువుల శృతి తప్పిన వీణలా తయారైంది ఆమె బ్రతుకు. ఇప్పుడు తరచూ రామశర్మ మందాకిని కలుసుకుంటున్నారు. చాలామంది కళ్ళబడ్డారు కూడా. అక్కడక్కడా గుసగుసలు బయలుదేరాయి. తల్లి ఈ వింత ప్రవర్తన జుగుప్సను కలిగిస్తోంది హరిణికి. దేవుడు లాంటి తన తండ్రిని మోసగిస్తున్నదా తల్లి? పాలకడలి లాంటి తండ్రి జీవితంలో విషబిందువులను చిలికిస్తున్నదా? ఆ తండ్రి బిడ్డలకు రాత్రి నిద్రే కరువైంది. ఆ రోజు హరిణి ఇంటికి వచ్చేసరికి తల్లి గదిలో నుంచి మాటలు వినిపిస్తున్నాయి. ఇంట్లో తండ్రి ఉన్నట్టు లేడు. మాటల్ని శ్రద్ధగా ఆలంకించసాగింది. అవదాని, నన్నెక్కడికైనా తీసుకుపో. ఈ జీవితం వద్దు, ఈ కట్టుబాట్లు వద్దు, ఏమీ వద్దు. ఉన్మాదిలా మాట్లాడుతోంది మందాకిని. గంగా, ఒకప్పుడు మనిద్దరం ప్రేమించుకున్న మాట వాస్తవం. బ్రతికి ఉన్ననాళ్ళు ఒకటిగానే ఉండాం అనుకున్న మాట నిజం. కానీ మన దారులు వేరయ్యాయి. ఈ జన్మకి ఇంతకంటే గచ్చింతరం లేదు. కానీ మళ్లీ జన్మ అంటూ ఉంటే మనని ఒకటిగా చేయమని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. నువ్వు ఒకరికి ఇల్లాలివి, ఒక బిడ్డకి తల్లివి. ఈ సంగతి మర్చిపోతున్నావు గంగా. వేదన మిళితమైన ఉంది రామశర్మ గొంతులో. వేదాంతం బోధిస్తున్నావా అవధాని? వేదాంతం కాదు, జీవిత సత్యం చెప్తున్నాను. నిరసనగా నవ్వింది మందాకిని. పిరికివాడివి, ప్రేమకి నిర్వచనం తెలియని మూఢుడివి. ఎంత నిర్బంధంగా ఈ జీవితంలోనికి అడుగుపెట్టానో తెలుసా? దుఃఖం ఉప్పుగి వస్తుండగా అంది మందాకిని. నా ప్రేమకి నువ్వు ఏ పేరు పెట్టుకున్నా అభ్యంతరం లేదు. ఎన్నో సంఘటనలకి సజీవ రూపకల్పన చేసిన నువ్వే ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు ఆశ్చర్యంగా ఉంది.
జీవితాన్ని గురించిన సరియైన అవగాహన నీకు లేదు. గంగా, ఈ దారులు మరి కలుసుకోవు. ఇవి సమాంతర రేఖలు. పైగా మన వయస్సులు కూడా పటమటకి జారిపోతున్నాయి. అవదాని, నేనిది భరించలేను. ఈ చరమాంకంలో నీ సన్నిధిలోనే నా బ్రతుకు గడిచిపోవాలి. మరి రామశర్మ మాటలు వినపడలేదు. తలుపులు తెరుచుకుని బయటికి వచ్చాడు హరిణి. అతనికి కనిపించకుండా పక్కకి తప్పుకుంది. అతను వడివడిగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు. స్థాణువులా నిలుచుండిపోయింది హరిణి. ఉదయం 9 గంటల సమయం. కాలేజీకి వెళ్లే స్టూడెంట్స్తో రోడ్లన్నీ సందడిగా ఉన్నాయి. బ్రతుక్కి ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించేది కాలేజీ ఒక్కటేనేమో. హరిణి పుస్తకాలు చేత పెట్టుకుని ఒడివడిగా నడుస్తోంది. ఇంట్లో స్వంత కారున్నా కాలేజీకి నడిచే వెళ్తుంది హరిణి. అది ఆమెకు అలవాటు. దర్పం డాబు అంటే ఆమెకు అసహ్యం. కాలేజీకి కొంచెం ముందే కనిపించాడు సుధీర్. సుధీర్, నా కోసమే ఎదురు చూస్తున్నావా? ఉత్సాహంగా ప్రశ్నించింది హరిణి. మౌనంగా తల వంచుకున్నాడు సుధీర్. ఏం సుధీర్, అలా ఉన్నావు? సుధీర్ భుజం తట్టి ప్రశ్నించింది హరిణి. ఏం లేదు హరిణి, మనం కాలేజీకి వెళ్ళొద్దు, పద పోదాం అన్నాడు. ఏ, నేనేమీ చెప్పలేను హరిణి. ఈరోజు కాలేజీకి వెళ్ళకపోతేనే మంచిదని నా అభిప్రాయం అన్నాడు ఎటో చూస్తూ. మనసులో ఏదో భావం కదలాడగా, మనం ఈరోజు కాలేజీకి వెళ్ళి తీరాల్సిందే సుధీర్ అంటూ ముందుకు నడిచింది హరిణి. ఆమెను అనుసరించాడు సుధీర్. కాలేజీ ముందు గుంపుగా చేరి ఏదో మాట్లాడుకుంటున్నారు స్టూడెంట్స్. ఆ గుంపును తప్పించుకుంటూ అటువైపుగా వెళ్ళిన హరిణి త్రుళ్ళిపడింది. అక్కడ గోడల నిండా అసభ్యకరమైన బొమ్మలు, అసభ్యకరమైన రాతలు కనిపించాయి. తాతయ్య పెళ్ళి అంటూ గోడ మీద తాటికాయలంత అక్షరాలతో రాసి ఉంది. ఇంకా ప్రఖ్యాత రచయిత్రి మందనక్కన్ గారితో తెలుగు లెక్చరర్ రామశర్మ గారి ప్రేమాయణం. అవురా, ఏమి ఈ కాల వైపరీత్యం అంటూ బుగ్గలు నొక్కున్నారు ఓ స్టూడెంట్. చిన్న హాస్యాన్ని మేళవించింది. అందాల భామ హరిణి మీద కన్ను వేయకుండా ఆమె తల్లికే ఎసురు పెట్టాడులాగున్నాడు. పెట్టాడురా గురుడు, ఇంకొకటన్నాడు. ఒక క్షణం కూడా అక్కడ ఉండలేకపోయింది హరిణి. కిరుణ వెనుతిరిగింది. ఆమె వెనుకే బయలుదేరాడు సుధీర్. దారిలో రామశర్మ ఎదురైనా ఇద్దరు విష్ చేయలేదు. హరిణి అడుగులు బరువుగా కదలాడుతున్నాయి. దుఃఖోద్వేగంతో గుండె వేగంగా కొట్టుకుంటోంది. నీరు నిండిన కనులకి దారి అగమ్యగోచరంగా ఉంది. అది రోడ్డు కాకపోతే సుధీర్ని వాటేసుకుని ఉండేది. తనకి సుధీర్ దగ్గర ఓదార్పు లభిస్తుంది, దుఃఖోపశమనం కలిగిస్తుంది. కానీ సుధీర్ మాత్రం వయసులో ఏమంత పెద్దవాడు. తనకంటే 1-2 ఏళ్లు మాత్రం వయసులో పెద్దవాడై ఉంటాడు. ఎందుకో సుధీర్ ముఖం చూడాలంటేనే సిగ్గుగా ఉంది. తల్లి అనే పదానికి ఓ పవిత్రమైన అర్థం ఉంటుంది. కానీ తన తల్లి విషయంలో అది లోపించింది. విధి వైపరీత్యం అంటే ఇదే కాబోలు. సన్నని వేదాంతం చోటు చేసుకుంది ఆమె అంతరంగంలో. ఎందుకో ఇంటికి వెళ్లాలనిపించలేదు. సుధీర్ ఏ మార్నింగ్ షో అయినా వెళ్ళిపోదామంది. వద్దు, మా ఇంటికి పోదామన్నాడు సుధీర్. ఎప్పుడూ తమ ఇంటికి తీసుకువెళ్లమన్నా ఏవో కారణాలు చూపించేవాడు సుధీర్. కానీ ఈరోజు తనని ఆహ్వానిస్తున్నాడు. అతని వెంటే అతని ఇంటికి నడిచింది. ఇంట్లో అడుగు పెడుతూనే, అమ్మా ఎన్నాళ్ళుగానో మన ఇంటికి తీసుకువస్తానంటున్నానే హరిణిని. ఆమె ఈ అమ్మాయే అంటూ ఓ నడివయస్కురాలికి పరిచయం చేశాడు సుధీర్. హరిత ఆమెకు నమస్కరించి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది. బంగారు బొమ్మలాంటి ఈ పిల్ల తన కోడలైతే ఎంతో బాగుంటుందని భావం ఆమె ఎవరో ఎదలో కదలాడినా పైటికి మాత్రం గంభీరతని సడలనివ్వలేదు. అమ్మా, మా ఇద్దరికీ వడ్డిచ్చు అన్నాడు సుధీర్ డైనింగ్ హాల్లోకి నడుస్తూ. ఎందుకో ఆ రోజు హరిణి భోజనం చేసి రాలేదనిపించింది అతనికి. ఆమె కొసరి కొసరి తినిపిస్తూ ఉంటే కడుపు నిండా భోంచేసింది హరిణి. తన తల్లి ఎప్పుడైనా ఇలా తినిపించిందా? సుధీర్ తల్లి ధనవంతురాలు. సుధీర్ పుట్టిన కొద్ది రోజులకే భర్త మరణిస్తే అప్పటి నుంచి కంటికి రెబ్బలా కాపాడుతోంది సుధీర్ని. సుధీర్ ఏమడిగినా లేదనడం ఆమెకి చేత కాదు. సాయంత్రం వరకు అక్కడే ఉండి ఇంటికి బయలుదేరింది హరిణి. బీచ్లో జనం పలచబడుతున్నారు. రాత్రి బాగా పొత్తిపోయింది. నిశాకాంత నీలాల నింగిలో చుక్కలు ముక్కు పెడుతోంది. ఆ సమయంలో రామశర్మ ఒడిలో తలపెట్టుకుని పడుకుని ఆకాశపు సోయగాలు తిలకిస్తోంది. మరి కొన్నాళ్ళు పోనీ గంగా, కాషాయ వస్త్రాలు కట్టుకుని మరీ పారిపోదాం. హేళనగా ఉంది అవధాని. లేదు, జీవిత సత్యం చెప్తున్నాను. ఒకనాటి మన ప్రేమ సామ్రాజ్యం విచ్ఛిన్నమైంది. కాలగమనంలో బ్రతుకు పాటలు వేరయ్యాయి. మనసులు కరుడు కట్టి చైతన్యాన్ని కోల్పోయాయి. బ్రతుకులు పటమటకి జారిపోతున్న ఈ తరుణంలో మనం ఏం పని చేసినా హాస్యాస్పదంగా ఉంటుంది గంగా. అందుచేత నన్ను మరిచిపో. సుఖవంతమైన నీ సంసార జీవితాన్ని నందనవనం చేసుకో. అనుక్షణం మనం ఇలా కలుసుకోవటం అంత మంచిది కాదు. నేను ట్రాన్స్ఫర్కే అప్లై చేశాను. అది వస్తే ఏ దూరదీరాలకో వెళ్ళిపోతాను. తీయగా సాగిపోతున్న నీ సంసారిక జీవితంలోకి అపశృతిలా వచ్చిన నన్ను నేనే నిందించుకుంటున్నాను.
ఓ విధంగా సిగ్గుపడుతున్నాను కూడా. అవధాని, ఒకనాటి మన ప్రేమ కథను మర్చిపోయావా? అది కరిగిపోయిన కళ, అది తిరిగి చీకరించకూడదా? అది అడియాసే అవుతుంది. మందాకిని మాట్లాడలేదు. రామశర్మ ఒడిలోంచి లేచి కూర్చుంది. వాతావరణం స్తబ్దుగా ఉంది. ఇంక మనం వెళదాం అన్నాడు రామశర్మ. అతన్ని మౌనంగా అనుసరించింది మందాకిని. కారు కదిలే వరకు ఉండి తన రూమ్ వైపు నడిచాడు రామశర్మ. మమ్మీ, మా డాడీ అంటే ఇష్టం లేదా? మేడపైన మెట్ల మీద నిలబడి అడిగింది హరిణి. ఏం మమ్మీ మాట్లాడవు, అందరూ మా డాడీ దేవుడు అంటారే. నా దృష్టిలో కూడా ఆయన దేవుడే, మరి నీ దృష్టిలో ఆయన ఎవరై ఉంటారు? ఆ మాటలు మెత్తగా పదునుగా ఉన్నాయి. తనతో సమంగా ఎదిగిన కూతురు తనని నిలదీసి ప్రశ్నిస్తూ ఉంటే కుచించుకుపోసాగింది మందాకిని. ఒక్కసారి లేచి నిలబడింది వెళ్ళటానికి. నా ప్రశ్నలకు సమాధానం ఇచ్చి వెళ్ళు మమ్మీ. నువ్వు మా డాడీని మోసగించినా దైవాన్ని మోసగించలేవు. డాడీ ఎంత చిత్రహింస అనుభవిస్తున్నారో నీకెలా తెలుస్తుంది మమ్మీ? హరిణి గొంతు సన్నగా వణికింది. బేబీ, నువ్వు చిన్నపిల్లవి, అక్కర కుమారుడి ప్రశ్నలతో నీ బుర్ర పాడు చేసుకోవద్దు. నీ చదువు చూసుకో. ఇలాంటి వాతావరణంలో చదువు ఎలా బయటపడుతుంది మమ్మీ? కొద్ది రోజుల క్రితం వరకు ప్రఖ్యాత రచయిత్రి మందాకిని గారి కూతురు అంటే ఎంతో గర్వంగా ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు రామశర్మ గారి ప్రేయస్వి అంటే సిగ్గుతో చితికిపోతున్నాను. మందాకిని కన్నులలో నిప్పులు కురిశాయి. ఏం కూశావే, చిన్నపిల్లవి కదా అని ఊరుకుంటూ ఉంటే మితిమారిపోతున్నావు. అసలు ప్రేమ అనే పదానికి నిర్వచనం నీకు తెలుసా? నాకెలా తెలుస్తుంది మమ్మీ, ప్రేమ సింధు రచయిత్రివి. నీకు తెలియాలి మమ్మీ ప్రేమంటే, అదోలా పలికింది హరిణి గొంతు. అవును, నీకు తెలియదు, అది ఒక మహిత్తరమైన భావన. దానికి వయోరూప గుణభేదాలు లేవు. వయసు పొంగులో ఉన్న నీకు ప్రేమ అనే పదం కేవలం ఒక ఆకర్షణ మాత్రమే. కానీ అది ఒక రసవాహిని. ప్రేమని ఒకే కోణంలోంచి చూస్తావు నువ్వు, వివిధ కోణాల్లో నుంచి చూస్తాను నేను. అయితే ఆ ప్రేమను పట్టుకుని పోలేకపోయావు. మా డాడీ బ్రతుకుని ఎందుకు పొక్కు చేశావు? సన్నని జ్వాల రేగుతుండగా ప్రశ్నించింది హరిణి. గుట్టు వచ్చి పిల్లని వెక్కిరిచినట్లుంది నీ వరుస. నా ఇష్టం వచ్చిన మార్గంలో నేను నడుచుకుంటాను. నువ్వెవరివి నన్ను సాధించటానికి? కిరుణ వెనుతిరిగి వెళ్ళిపోయింది మందాకిని. విధి వైపరీత్యం అంటే ఇదే కాబోలు. రాఘవరావు వచ్చి కూతురు భుజాల చుట్టూ చెయ్యి వేసి నడిపించుకుపోయాడు. కారు సుధీర్ ఇంటి దగ్గర పార్క్ చేసి లోపలికి నడిచాడు రాఘవరావు. ఎదురుగా సుధీర్ తల్లి కమలాదేవి కూర్చుని ఉంది. నా పేరు రాఘవరావు, లాయర్. అంతకంటే చెప్పాలంటే హరిణి తండ్రిని. తనను తాను పరిచయం చేసుకున్నాడు. నమస్కారం, అలా కూర్చోండి అంది ఆమె. ఆమెకు ఎదురుగా కూర్చున్నాడు రాఘవరావు. ఇద్దరి మధ్య కొద్దిసేపు మౌనం రాజ్యం చేసింది. తర్వాత రాఘవరావే అన్నాడు చూపుడు వేలితో కళ్ళజోడు సర్దుకుంటూ, మీ అబ్బాయి సుధీర్ నాకు తెలుసు, అన్ని విధాలా యోగ్యుడు, పైగా నాకు నచ్చాడు. అందుచేత మీరు అంగీకరిస్తే మా హరిణిని మీ అబ్బాయికిచ్చి వివాహం జరిపించాలని నా ఉద్దేశం. నాకు సమ్మతమే, కానీ వాళ్ళిద్దరూ ఇంకా చిన్నపిల్లలు. అప్పుడే వాళ్ల పెళ్లికి ఏం తొందర వచ్చింది అన్నది కమలాదేవి రామారావుకి చల్లని పానీయాన్ని అందిస్తూ. కాదనకండి అక్కయ్య గారు, మీ ఒక్కగానొక్క బిడ్డ సుధీర్, నా ఒక్కగానొక్క బిడ్డ హరిణి, వీళ్ళిద్దరినీ ఒక్కటి చేసి ఆనందిద్దాం. ఏమంటారు? సరే, నేను త్వరలోనే స్టేట్స్కి వెళ్ళాలనుకుంటున్నాను. బిడ్డని మీ చేతులలో పెడితే నాకు నిశ్చింతగా ఉంటుంది. మీ భార్య? ఈ మధ్య ఆమె మెంటల్గా మరి మాట్లాడలేకపోయాడు రాఘవరావు. అర్థమైన దానిలా కోరుకుంది కమలాదేవి. ఇంతలో సుధీర్ వచ్చాడు. బాబు, మామయ్యగారికి నమస్కారం చేయి అని ఆజ్ఞాపించింది. నమస్తే అంకుల్. ఈ సంబోధన అతనికే కొత్తగా వినిపించింది. రాఘవరావు నేత్రాలలో ఆనంద బాష్పాలు తొడికిసలాడాయి. వస్తానక్కయ్య గారు అంటూ అక్కడి నుంచి కదిలాడు రాఘవరావు. తర్వాత తల్లి వలన సంగతి అంతా విని ఎగిరి గంతేశాడు సుధీర్. తన తల్లి అనుమతి లభించింది. ఇక ప్రేమ సామ్రాజ్యంలో ఓలలాడడం తమ వంతు. ఈ సంగతి హరిణికి చెప్పాలి అంటూ ఒక్క ఉదురు వీధిలోకి పరిగెత్తాడు సుధీర్. చిన్నగా నవ్వుకుంది కమలాదేవి. హలో, రామశర్మ గారున్నారా? కాలేజీకి ఫోన్ చేసింది మందాకిని. ఎవరు? చెవిటి ప్రిన్సిపాల్ సుబ్బరామయ్య మళ్ళీ అడిగాడు. తెలుగు లెక్చరర్ రామశర్మ గారు కొంచెం గట్టిగా అంది. అమ్మా, ఇంతకీ తమరెవరు? మందాకిరిని. ఓ, ప్రేమ సింధు రచయిత్రి గారా? నమస్కారం అమ్మా, అదోలా నవ్వాడు అతను. ఇంతకీ రామశర్మ గారు? ఆయన ఉద్యోగానికి రిజైన్ చేశారమ్మా. ఎక్కడికి వెళ్ళారు? ఏమో, కరెంటు షాక్ తిన్నట్టయింది మందాకిని. ఫోన్ ఆమె చేతిలో నుంచి జారిపోయింది. ఇతను ఎక్కడికి వెళ్ళినట్లు? గబగబా మేడ దిగింది. గ్యారేజీలో నుంచి కారు బయటికి తీసి స్టార్ట్ చేసింది. అది రామశర్మ ఇంటి వైపు దూసుకుపోయింది. ఎన్నోసార్లు రామశర్మ ఇంటికి వెళ్ళింది.
అందుచేత ఆమెను ఎవరూ కొత్తగా చూడలేదు. కానీ రామశర్మ ఉండే పోర్షన్ ముందు టూలెట్ బోర్డు తగిలించి ఉంది. నిగ్భ్రాంతి చెందింది మందాకిని. ఇతను ఎందుకు వెళ్ళిపోయినట్టు? మాట మాత్రంగానైనా తనతో చెప్పలేదు? ఇంకెక్కడైనా ఉద్యోగం దొరికిందా, లేక ఎటైనా వెళ్ళిపోయాడా? ఏం జరిగింది? క్షణకాలం అలా కారుని ఆనుకుని నిలబడింది. ఇంతలో 10 ఏళ్ల పాప వచ్చి, ఆంటీ మీరు వస్తే ఈ చీటీ మీకు ఇమ్మన్నారు మాస్టారు అంటూ ఒక కాగితం అందించి తుర్రుమంది ఆ పిల్ల. కాగితం మడత విప్పింది మందాకిని. గంగా, నేను వెళ్ళిపోతున్నాను, నా గురించి వెతకద్దు. ప్రేమే పెన్నిదిగా బ్రతికిన మనం ఏ క్షణంలో ఏమి చేస్తామో తెలియని పరిస్థితి ఏర్పడింది. పచ్చని నీ కాపురం ఎండి ఎడారి కాకుండానే నీ జీవితంలో నుంచి తప్పుకుంటున్నాను. నేను కేవలం ఉన్మత్తురాలుగా ప్రవర్తించక చక్కని గృహిణిగా బ్రతుకుని కొనసాగించు. ఇక ఉంటా ఇట్లు అవధాని. ఉత్తరం చదవటం ముగించిన మందాకిని కన్నుల నుండి వెచ్చటి నీటి బిందువులు రాలే. అవధాని వెళ్ళిపోయాడు. తను ప్రస్తుతం జీవితంలో రాజీ పడగలదా? కారెక్కి స్టార్ట్ చేసింది. ఆమె మందాకిని నిలయం ముందాగింది. ప్రభాత న్యాయం అంటే ఇదే కాబోలు. మట్టకుట్టిగా ప్రభాత న్యాయం అంటే ఇదే కాబోలు. ఎవరితో మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుంది మందాకిని. ఉప్పెనలా దుఃఖం పొంగుకొస్తుండగా మంచం మీద వాలిపోయింది. వెచ్చరి కన్నీటితో తలగడ తడిసిపోతోంది. ఆమె వయస్సు, మేధస్సు, ఇంగితం అన్నీ ఆ క్షణంలో ఎటుపోయాయో తెలియడం లేదు. సుదూర తీరాలలో ప్రేమ సిందువు కనిపిస్తోంది. రక్తగడ్డలాంటి సూర్యుడు సింధువులో నుంచి పైకొస్తున్నాడు. అసలు అవధాని ఎవరు, తను ఎవరు? ఇది ఏనాటి అనుబంధం? అలా అలా మనసు గతంలోకి జారిపోయింది. గుడిగంటలు మోగాయి. దుర్గగుడిలో అర్చన జరుగుతూ ఉన్నట్టుంది. కాలి అందయలు సందడి చేస్తుండగా గుడివైపు పరిగెత్తింది గంగ. పెద్ద జరీ బోర్డరున్న పట్టు పరికిణి కుచ్చిళ్ళు గాలికి అడ్డుపడుతున్నాయి. పలుచని జరీ వల్లెవాటు గాలికి ఎగురుతోంది. కటిప్రదేశం మీద బంగారు చెత్త కుచ్చులు మనోజ్ఞంగా కదలాడుతున్నాయి. గంగ వయసు 16. ఏయ్ పిడుగు, ఎటు పరిగెడుతున్నావు? గుడికి కొంచెం దూరంలో ఉన్న వెలగ చెట్టు బెదిరించి తూకాడు అవనాది. నీకోసమే పదా ప్రసాదం తీసుకుందాం అంది అవధాని చెయ్యందుకుంటూ. ఎప్పుడూ తిండి గొడవే. వినాయకుడి మీద భక్తా, ఉండ్రాళ్ళ మీద భక్తా అన్నట్టు. ఇంతకీ మీ నాన్న దూర్వాసులు గారు నిన్నేమీ అనలేదా? మా నాన్న ఎవరితోటి తో మాట్లాడుతున్నారు. ఈ అదను చూసుకుని మా అమ్మను మభ్యపెట్టి గుడి అని చెప్పొచ్చాను. ఓహో, ఏదో ఆలోచిస్తూ నడుస్తున్నాడు అవధాని. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, మా నాన్న రాజమహేంద్రం వెళ్ళి విద్వాన్ చదువుకోమంటున్నాడు. నాకేమో ఇంగ్లీష్ చదువులు చదవాలని ఉంది, కానీ ఆర్థిక స్తోమత అంతగా లేని మా నాన్న నన్ను అంత పెద్ద చదువులు చదివించరు. ఈ చదువు అయితే ఉచిత భోజన వసతులు లభిస్తాయి. సన్నని జ్వేర ధ్వనించింది అవధాని గొంతులో. నీ ప్రయాణం ఎప్పుడు? మరొక 4 రోజులలో. అయితే వెళుతున్నావా? క్షణకాలం మౌనం వహించి తర్వాత అన్నాడు అవధాని. నా చదువు కనీసం 5 సంవత్సరాలు పడుతుంది. మా అమ్మేమో ఈ గుడి పూజారిగానే ఉండిపోమంటుంది. మా నాన్న కూడా పెద్దవాడైపోతున్నాడు. దుర్గగుడి పూజారిగానే మిగిలిపోవాలని ఉంది నాకు. ఈ చదువులు కూడు పెడతాయా, గుట్ట పెడతాయా? నిరాశ ధ్వనించింది అవధాని గొంతులో. ఈ అవధాని ముద్దప్ప ఆయన ఎవరు పెళ్లి చేసుకుంటారు అంటూ నవ్వింది గంగ. నేను చదువుకుని తిరిగి వచ్చేసరికి ఏ రాజకుమారుడైనా ఈ అందాల బొమ్మని వరిస్తే ఏమవుతుంది? చక్కగా ఏ డాక్టర్ భార్యనో లాయర్ భార్యగానో చేరవని అవుతాను. అవునులే, నా మీద నా ప్రేమ మీద నీకింత నమ్మకం అన్నమాట. ఉడుకుమొత్తనం ధ్వనించింది అవధాని గొంతులో. అవధాని ముఖంలోకి ఒకసారి పరిశీలనగా చూసి, అవధాని, ఏనాటికైనా ఈ గంగ నీదే. ఈ అభిప్రాయానికి తిరుగుండదు. గంగ గొంతులో దృఢత్వం చోటు చేసుకుంది. నా గంగ అంటూ చేతులు చాచి పిలిచాడు అవధాని. గంగ అతని గుండెల మీద తల ఆనించింది. ఏదో తన్మయత్వానికి లోనవుతూ అవధానికి 18 ఏళ్ళు ఉంటాయి. నుదుట విభూతి రేఖలు, చిన్న పిలక జుట్టు, తోవతి పై ఉత్తరయం ధరిస్తాడు. 2 పూటల సంజవారుస్తాడు. శబ్దాలు అమరం వల్లె వేస్తాడు. దుర్గాష్టకం పఠిస్తాడు. తండ్రి ఒంట్లో అస్వస్థతగా ఉంటే గుడిలో అమ్మవారి అర్చన జరిపిస్తాడు. ఒక్కోసారి పూజారి గారు అంటూ ఉంటుంది గంగ. నువ్వు దుర్గ పూజారివే, నేను నీ పూజారిని అంటూ నవ్వుతూ ఉంటుంది అవధాని. గంగా స్వయానా మేనత్తా మేనమామల బిడ్డలు ఊహ తెలిసిన నాటి నుంచి కలిసిమెలిసి తిరుగుతున్నారు. వారి వయసుతో పాటే వారి ప్రేమ కూడా దినదిన ప్రవర్తమానం అవుతోంది. కానీ నిత్యదరిద్రం వరిస్తోంది అవధాని కుటుంబాన్ని. దుర్గ పూజ తప్ప మరేమీ మిగలని నిరుపేద కుటుంబం వారిది. 4 ఆడపిల్లల మధ్య అవధాని ఒక్కడే వీరిని కన్నందుకు అనుక్షణం బాధపడుతూ ఉంటాడు సూరన్న అవధాని. పూర్వీకులు సంపాదించిన కొంత మాగాణి
తరువాత స్వయంగా సంపాదించుకున్నది కొంత గంగ తండ్రిది. గంగ తండ్రి జగన్నాథం అవధాని ధనం డాబు దర్పం గలవాడు. ఇద్దరే సంతానం. కొడుకు లక్ష్మణ, కూతురు గంగ. చెల్లెలన్న బావ అన్న చిన్న చూపు జగన్నాథం. అవడానికి రెండు కుటుంబాలకి తీరని వైరం. చాలా రోజులే ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాలడం లేదు. కానీ గంగా అవధానులది ఒకటే మాట, ఒకటే భాష, ఒకటే హృదయం. వారిది మనోజ్ఞ ప్రేమ సామ్రాజ్యం. ఆ ప్రేమ సామ్రాజ్యం సుస్థిరతను పొందుతుందో లేక విచ్ఛిన్నతను పొందుతుందో కాలమే నిర్ణయించాలి. రాత్రి తెల్ల చీర సింగారించుకుంటోంది. కాలి అందరూ చిరుసవ్విడి చేస్తుండగా దుర్గగుడి దాటి సాగరం వైపు నడుస్తోంది గంగ. బాటకిరువైపులా మొగలి డొంకలున్నాయి. అవి కమ్మని వాసనలను వెదజల్లుతున్నాయి. ఎందుకో గుండె గుబగుబలాడుతున్నది. దూరంగా సముద్రపు ఘోష వినిపిస్తోంది. సముద్రపు ఒడ్డుకి అవధాని వస్తానన్నాడు. తనని రమ్మన్నాడు. ఎలాగో ఇంట్లో నుంచి తప్పించుకు వచ్చింది. తండ్రి ఏదో పని మీద పట్నం వెళ్ళాడు. తెల్లవారితేగాని రాడు. తల్లి నిద్రలోకి జారిపోయింది. ఇదే అదను అనుకుని తను బయలుదేరింది. అవధానితో పెళ్లి సంగతి చర్చించాలి. ఎవరైనా అడ్డు వస్తే వారిని తప్పించుకుని తామిద్దరు స్వేచ్ఛా విహంగాల్లా ఎగిరిపోవాలి. మనం పారిపోతే ఎలా బ్రతుకుతాము అంటాడు అవధాని. గాలి పీలుస్తూ బ్రతుకుతాము అంటుంది తను. ఇలా ఆలోచిస్తూ నడుస్తున్నది గంగ. మొగలి డొంకల్లో ఏదో జరజరా పాకినట్టయింది. ఏమిన్నాగో గుండె గబగబలాడింది. ప్రేమకుడికి ఇలాంటివి ఏ అడ్డు కాదేమో. తొందర తొందరగా నడుస్తోంది. అంతలో ఓ బలమైన చెయ్యి గంగ భుజం మీద పడింది. అవధాని, ఏమిటిది? ఆశ్చర్యంగా ప్రశ్నించింది. అవధాని ఎప్పుడూ ఇలా ప్రవర్తించడు. ఆ మూటుతనం కొత్తగా ఉంది. ఆ చెయ్యి అలా భుజం మీద బిగుసుకుంటోంది. అవధాని అంటూ వెనక్కి తిరిగిన గంగ నిర్ఘాంతపోయింది. అతను అవధాని కాదు, హరిప్రసాద్ రాయుడు గారి కొడుకు. చిగురుటాకులా కంపించిపోయింది గంగ. ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఈ సౌందర్యం చేజిక్కించుకోవాలని. ఇవాళకి అవకాశం లభించింది అంటూ గంగని దగ్గరగా బొదువుకోసాగాడు. అతడి దగ్గర గుప్పున మందువాసన కొడుతోంది. గంగ పెనుగులాడసాగింది. అతను గంగని మొగలి డొంకల్లోకి లాగసాగాడు. అరుస్తోంది, గిచ్చుతోంది గంగ. అయినా తన పట్టు విడవలేదు హరిప్రసాద్. ఆ సమయంలో ఎక్కడి నుంచి వచ్చాడో అవధాని అతన్ని ఎదిరించాడు. ఆ పెనుగులాటలో ఓ బండరాయికి హరిప్రసాద్ తల గుత్తుకుంది. అతని ప్రాణాలు అప్పటికప్పుడే అనంతవాయువుల్లో కలిసిపోయాయి. తర్వాత అవధానికి జైలు శిక్ష పడింది. సువర్ణ అవధాని వచ్చి ప్రతిమలాడాడు జగన్నాథాన్ని. బావా, నా బిడ్డని కాపాడు, రేపో మాపో నీకు అల్లుడు కావలసిన వాడు అంటూ పగలపడి నవ్వాడు జగన్నాథం. ఒక హంతకుడు నా అల్లుడా, పైగా కూటికి గతిలేనివాడు. నీ కూతుర్ని రక్షించడం కోసమేగా నా బిడ్డ జైలు పాలువయ్యాడు. నిజమే, కానీ నీ కొడుకు లాంటి ఆవేశపూరితుడు నా బిడ్డకి భర్త కావడానికి వీలులేదు. నిరసన ధ్వనించింది జగన్నాథం గొంతులో. అచేతనంగా నిలబడిపోయాడు సూరన్న. నడుముకి కట్టు, నోట్లో తాంబూలం, చేతికి పచ్చగాజులు, పాలింతరాలు. గంగ మెరిసిపోతోంది. రాఘవరావు మురిపంగా చూశాడు భార్యని. మందాకినిలాంటి భార్య లభించడం నా అదృష్టం అన్నాడు గంగ కళ్ళల్లోకి చూస్తూ. పెళ్లినాడే గంగ పేరు మందాకినిగా మార్చాడు రాఘవరావు. రాఘవరావు పట్నంలో లాయర్గా ఉంటున్నాడు. ఏదో పెళ్లిలో గంగను చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. అవధాని బెడ తప్పినందుకు రాఘవరావు లాంటి అల్లుడు తమకి లభించినందుకు చాలా సంతోషించారు జగన్నాథం దంపతులు. గంగ గతాన్ని మరవలేక ప్రస్తుత జీవితంతో రాజీ పడలేక సతమతమవుతోంది. అయినా ఓ బిడ్డకి జన్మనిచ్చింది. ఆ రోజు పాపకి పారశాల. బిడ్డనెత్తుకుని పీటల మీద కూర్చోబోతోంది. అక్క, పక్క ఇంటి బుజ్జిగాడు పిలిచాడు ఎందుకన్నట్టు చూసింది. అవధాని మామయ్య చేరు నుంచి తిరిగి వచ్చాడు. ఆ మాట చెప్పి తుర్రుమన్నాడు వాడు. ఒక్క ఉదురిన వెళ్ళి అవధాని ఒడిలో వాలిపోవాలని ఉంది. కానీ ఈ సాంఘిక శృంగలాలు తనని బలంగా బంధించి వేశాయి. సన్నని నీటి తెర మెరుస్తుండగా పీట మీద కూర్చుంది. పాపకి హరిణి అని పేరు పెట్టాడు రాఘవరావు. అదేమీ పట్టించుకోకుండా కూర్చుంది మందాకిని. 2 రోజులు తొల్లాయి. రాఘవరావు పట్నం వెళ్ళిపోయాడు. గంగా అవధానికి ప్రాయశ్చిత్తం చేస్తున్నారట అంది వదిన శ్రీదేవి. ప్రాయశ్చిత్తమా? ఎందుకు? జైల్లో ఉండి వచ్చాడు కదమ్మా. అయినా ఇవన్నీ నీకెందుకులే అంటూ మాట మార్చింది శ్రీదేవి. ఓసారి అవధానిని చూస్తే బావుండును అనుకుంది. ఆ సాయంత్రం కప్పను మొక్కడానికి కుడి దగ్గర ఉన్న తామర కొలనుకి వెళ్లారు అందరూ. కొలను అవతల ఒడ్డున ఉన్నాడు అవధాని. దుఃఖం వెల్లువలా పొంగింది. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఇంటికి తిరిగి వచ్చింది. మరో 4 రోజులు తొల్లాయి.
అవదాని ఇల్లు వదిలి వెళ్ళిపోయాడట గంగా, శ్రీదేవి చెప్పింది. అచేతనంగా ఉండిపోయింది గంగ. తర్వాత భర్తతో కలిసి పట్నం వచ్చింది. ఏ మానసిక సంఘర్షణో, ఏ హృదయోద్వేగమో కానీ ఆమెను రచయిత్రుడి చేశాయి. ఒకనాటి పల్లెటూరు పిల్ల గంగ ప్రఖ్యాత రచయిత్రి మందాకినిగా మారింది. కాలగమనంలో ఎన్నో ఏళ్లు గతించిపోయాయి. ఇప్పుడు ఈ వైపరీత్యమేమిటి? ఒకసారి కథల్లో నుంచి వర్తమానంలోకి వచ్చింది మందాకిని. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అలా బాల్కనీలోకి నడిచింది. రోజులు నిర్లిప్తంగా దొర్లిపోతున్నాయి. కేవలం సమాధి స్థితిలో ఉన్నట్టుంది మందాకిని. ఓ దృఢ నిశ్చయానికి వచ్చిన వాడిలా సంచరిస్తున్నాడు రాఘవరావు. అతడి గుండె నిండుగా వేదాంతం ప్రవహిస్తోంది. త్వరలోనే అతడు దేశాన్ని వదిలిపెట్టిపోతాడు. అతడు తీసుకున్న నిర్ణయం ఎంత కఠినతరమో కర్కశమో అతనికే తెలియదు. ఒకనాటి తమ స్వీట్ హోమ్ ఇప్పుడు ఎంత చేదుగా తయారైంది. చూపు వ్రేలితో కళ్ళజోడు సర్దుకుంటూ అలా మందాకిని గదివైపు నడిచాడతను. గోడవైపు తిరిగి పడుకుని ఉంది మందాకిని. క్షణకాలం ఆగాడు రాఘవరావు. ఇంకొక విషయం కూడా విసుకు విను మందాకిని. మన వైవాహిక బంధానికి చిహ్నం బేబీ. దానిమీద మన ఇద్దరికీ సర్వాధికారాలు ఉన్నాయి. బేబీకి సుధీర్తో పెళ్లి నిశ్చయించాను. మరొక వారం రోజుల్లో పెళ్ళి ముహూర్తం. తిరుపతిలో జరుగుతుంది పెళ్ళి. నీకు అభిమతమైతే పెళ్లికి వచ్చి 2 లక్షింతలు వేయి అంటూ అటు నుండి కదిలాడు రాఘవరావు. ఆ గదిలో ప్రకృతి స్తంభించినట్లయింది. హరిణని సుధీర్ చేతుల్లో పెట్టి నిశ్చింతగా ఊపిరి తీసుకున్నాడు రాఘవరావు. తామిద్దరూ హరిణి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఒకప్పుడు. హరిణి పెళ్లి ఇంత నిరాడపరంగా జరిగిపోతుందని కలలో కూడా అనుకోలేదు తను. ఇదే కాబోలు విధి నిర్ణయం అంటే. పెళ్లికి మందాకిని రాలేదు. రాఘవరావు సజన నయనాలతో అత్తవారింటికి దిగబెట్టాడు హరిణిని. కమలాదేవి కన్నబిడ్డలా చేరదీసింది హరిణిని. రాఘవరావు మందాకినిల సంబంధం పూర్తిగా తెగిపోయినట్లే అనిపిస్తోంది. రాఘవరావు మేడ పై అంతస్తులో ఉంటున్నాడు. క్రింద గదులలో మందాకిని ఉంటున్నది. ఇద్దరికీ మాణిక్యమ్మగారే వండి పెడుతున్నది. ఇద్దరి దారులు వేరయ్యాయి. ఇద్దరి ఆలోచనలు అభిరుచులు భిన్నమైనాయి. ఒకనాటి చైతన్య స్రవంతి లాంటి మందాకిని నిలయం ఇప్పుడు ఎడారిలా తయారైంది. ఇదే కాబోలు కాల వైపరీత్యం అంటే. రాఘవరావు తన గదిలో పడుకుని ఏదో ఆలోచిస్తున్నాడు. ఒక్కగానొక్క బిడ్డ హరిణి అత్తవారింటికి వెళ్ళిపోయింది. ప్రాణ సమానంగా ప్రేమించిన మందాకిని తనకి మానసికంగా దూరమైంది. ఇంకా తను ఇక్కడ ఎందుకు? ఒకనాడు తను ఎన్నో ఊహించుకున్నాడు. హరిణి పెళ్లికి తామిద్దరూ పట్టుబట్టలు కట్టుకుని హాస్యాలు ఆడుతూ అప్పగింతలప్పుడు కన్నీరు నింపుకుంటూ అంతలోనే తమను తాము ఓదార్చుకుంటూ తరువాత బేబీ లేని ఇంట్లో ఉండలేక బాధపడుతూ ఇలా రోజులు దొరికిపోతాయనుకున్నాడు. కానీ అందుకు భిన్నంగా జరిగింది. బేబీ లేని ఇంట్లో తాను భార్య వేరువేరుగా కేవలం ఏం సంబంధం లేనట్టు జీవిస్తున్నారు. అయినా ఇంకా ఆమెతో తనకేం సంబంధం ఉంది? ఆమెకు అనుకూలంగా విడాకులు ఇచ్చాడు. ఎప్పటికో కండులు మూతపడ్డాయి. ధరాపురంలో బస్సు దిగి గొడివైపు నడవసాగింది. ఇప్పుడు ఊరు చాలా మారింది. దుర్గగుడికి కూడా కొత్త అందాలను సంతరించుకుని వెలిగిపోతోంది. మొగలి డొంకల మధ్య బాటలోంచి నడుస్తోంది మందాకిని. దూరంగా సముద్ర ఘోష వినిపిస్తోంది. ఒకప్పటి తన ప్రేమ సంకేతాలు ఇవన్నీ అనుకుంది. కొన్ని ప్రదేశాలు చూస్తూ దుర్గగుడిలో నుంచి చేయ గంటలు వినిపిస్తున్నాయి వేణులు విందుగా. అవధాని ఎక్కడున్నాడో? ఒకనాటి సూరన్న అవధాని గారి ఇల్లు ఇప్పుడు శిథిలమైంది. ఎవరూ అక్కడ లేరని విరికిడి. తమ తల్లిదండ్రులు కాలగర్భంలో కలిసిపోయారు. అన్న గవర్నమెంట్ ప్లేటర్గా ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆనాటి తమ ఇల్లు ఇప్పుడు ఆసుపత్రి భవనంగా మారిపోయింది. గాఢవైన నిట్టూర్పు వెలువడింది మందాకిని నుండి. అవధాని గారి ఇల్లు ఎక్కడా అంది ఎవరినో ఉద్దేశించి. ఏ అవధాని గారు? సూరన్న గారి అబ్బాయి రామావధాని. రామావధాని ఇంకొక పేరు రామశర్మ. అదిగో అంటూ ఓ పూరిపాక చూపించి అతడు వెళ్ళిపోయాడు. అవధాని ఉన్నాడా? లోపల ఉన్న ఎవరినో ప్రశ్నించింది. చంకలో ఓ బిడ్డ, చేతిలో ఒక బిడ్డతో వచ్చింది ఒక స్త్రీ. ఎవరు అంటూ గతుక్కుమంది మందాకిని. అవధాని పెళ్లి చేసుకున్నాడా? ఎంత మోసం! గిర్రున వెరితిరిగింది. దుర్గగుడి వైపుగా నడిచింది. ఆమె కన్నులు అరుణిమను దాల్చాయి. తను భంగపడిందా? తనకి శిక్ష తగినదే. బంగారం లాంటి బిడ్డ, దేవుడు లాంటి భర్త, తియ్యని కాపురాన్ని విడిచిపెట్టి ప్రేమ పేరుతో ఇలా పరిగెత్తుకొచ్చింది. గుడిలోకి అడుగు పెట్టింది. ఎదురుగా వస్తున్న వ్యక్తిని చూస్తూనే కతుక్కుమంది. నుదుట విభూతి రేఖలు, వాటి మధ్య ఎర్రని కుంకుమ, పిలక జుట్టు, ధోవతి ఉత్తరీయం, చేతిలో ప్రసాదం పాత్ర, అపర పాలాక్షుల్లా ఉన్న అతను అవధాని. అవధాని
ఒక్కొక్క అక్షరాన్నే ఒత్తి పలుకుతూ పిలిచింది మందాకిని. నువ్వా గంగా? ఆశ్చర్యం మిడితమైన స్వరంతో ప్రశ్నించాడు అవధాని. నువ్వు పెళ్లి చేసుకున్నావా? సూటిగా ప్రశ్నించింది. లేదు. ఆమె ఎవరు? ఆమె అంటే నీది అనుకునే ఆ కుటీరంలో నివసిస్తున్నామే. ఓ, ఆమె ఒక అభాగ్యురాలు. భర్త వదిలిపెట్టాడు. నా అనుకునేవారు ఎవరూ లేరు. నేను ఆశ్రయం ఇచ్చాను. అవధాని, లోకంలో ఎందరో అభాగ్యురాళ్ళుంటారు. అందరికీ ఆశ్రయం ఇవ్వగలవా? అయినా ఒంటరివాడివి? పగలపడి నవ్వాడు అవధాని. అనాథలకి, అన్నీ పోగొట్టుకున్న వారికి ఆశ్రయం ఇవ్వవచ్చు, కానీ సమస్తం ఉండి అవివేకంగా తమ జీవితాలనే అవహేళన చేసుకునేవారికి ఆశ్రయం ఇవ్వడం నా అభిమతం కాదు. అవధాని, అవును గంగా, నేను ఎవరికీ తెలియకుండా ఇక్కడికి వస్తే నువ్వు నన్ను మర్చిపోతావనుకున్నాను. నీ తియ్యని కాపురాన్ని నిలబెట్టుకుంటావనుకున్నాను, కానీ అందుకు భిన్నంగా ప్రవర్తించావు. దేవుడు లాంటి రాఘవరావు గారినే కాదనేది నీ తెలివి తక్కువతనానికి నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు. పైగా లాలన పుచ్చగింపు ధ్వనించింది అవధాని గొంతులో. అయినా నాకు విడాకులిచ్చారు. ఆయన తల వంచుకుని నెమ్మదిగా అంది మందాకిని. గంగా, అవధాని చేతిలోని ప్రసాదం పాత్ర క్రింద దబీమని పడింది. తను ఎవరి కాపురం బాగు చేయాలని, మంచి ఉద్యోగాన్ని, పేరు ప్రతిష్టలని విడిచిపెట్టి ఇంత దూరం పారిపోయి వచ్చాడో. మళ్ళా అదే ఎదురై అవహేళన చేయసాగింది. ఎంత పని జరిగింది గంగా? నేను నిజంగా నిన్ను ఆదరిస్తాననే అనుకున్నావా? గాలివాటుకు వీగిపోయే గాలివాన మొక్కలాంటి వాణ్ణి నేను. నాతో జీవితాన్ని ఎలా ఊహించుకున్నావు? ఏదో మహత్తరమైన పొరపాటు జరిగింది అన్నట్టు బాధపడిసాగాడు అవధాని. అవధాని, ఒకప్పుడు మనం ప్రాణాధికంగా ప్రేమించుకున్నాం. ఆ ప్రేమ వెళ్ళవ మధ్యలో ఇంకిపోయి మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత జరీ వేహంతో ప్రవహించసాగింది. నేను ఎక్కడికి వెళ్ళను. నీ సమక్షంలో ఇక్కడే ఉండిపోతాను. ఇంతకు మించిన జీవిత సార్థక్యం నాకు మరలేదు. ఆమె గొంతులో దృఢత్వం ధ్వనించింది. క్షణకాలం దిగ్భ్రాంతుడై అటు తర్వాత మౌనం వహించాడు అవధాని. రోజులు దొల్లుతున్నాయి. అవధాని దుర్గగుడిలో నిత్యాహారం జరిపిస్తూ కాలం వెళ్లబుచ్చుకుంటున్నాడు. ఇప్పుడు అతడు ఎవరితోనీ మాట్లాడడు. గంగ దేవాలయంలోనే ఉండిపోయింది. రోజు అవధాని ఇచ్చే దైవప్రసాదాన్ని ఆహారంగా స్వీకరిస్తోంది. కటిక నేల మీద నిద్రిస్తోంది. ఆమె తీసుకున్న నిర్ణయం ఎంత సమంజసమైందో ఆమెకే తెలియదు. ఉదయం సాయంకాలం దుర్గా సహస్రం వల్లెవేస్తూ ఉంటాడు అవధాని ధ్వజస్తంభం దగ్గర కూర్చుని. అతనికి ఆనతి దూరంలో కూర్చుని పువ్వుల మాలలు కడుతూ ఉంటుంది గంగ. ఈ వైపరీత్యం ఏమిటి? ఇద్దరి ఊహల పరిధిలో ప్రేమ సింధువు పరిధిలు దాటి ప్రవహిస్తున్నట్లే అనిపిస్తుంది. కావిరంగు పట్టు చీర, నుదుట విభూతి, దాని క్రింద పెద్ద కుంకుమ బొట్టు, పిరుదుల వరకు వేలాడే పొడవైన జుట్టు, ఏ దివ్యశక్తులలో సంతరించుకున్న కళ్ళు, గంగమూర్తి భవించిన శక్తి స్వరూపుడిలా ఉంది. సింధువు చెలియలి కట్ట దాటితే ప్రళయం సంభవిస్తుంది. లోకాలు మునిగిపోతున్నాయి. మరి స్త్రీ గంగా అని పిలవాలనుకుంటాడు అవధాని, కానీ పిలవలేడు. అతడు పిలుస్తాడేమోనని ఎదురు చూస్తూ ఉంటుంది గంగా, కానీ నిరాశే ఎదురవుతుంది. నీలిరంగు ప్రేమ సింధువు, అందులో నుంచి ఉదయిస్తున్న రక్తకట్టలాంటి సూర్యుడు. తను అవధాని చెట్టాపట్టాలేసుకుని ఆ సాగరం వైపు నడుస్తున్నారు. ఏదో అదృశ్య శక్తులు బీభత్సంలా చేస్తున్నాయి. ఏ శృంఖలాలో వెనక్కి పట్టి లాగుతున్నాయి. ఏమిటిది? గంగలో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. గంగా, నేను ఊరు వెళుతున్నాను. నా ఇంట్లో ఉన్న అమ్మాయి దగ్గర భోజనం చేయి. మరలా కొద్ది రోజుల్లోనే వచ్చేస్తాను. ఈ ప్రయాణం అంత అవసరమా? అవును. ఆ అభాగ్యురాలి జీవితాన్ని సరిదిద్దవలసిన అవసరం నాకెంతైనా ఉంది. ఆమె భర్తను వెతికి తీసుకువస్తాను అంటూ వడివిడిగా అడుగులు వేస్తూ అటు నుండి కదిలాడు అవధాని. అలా చూస్తూ ఉండిపోయింది గంగా. విమానం బయలుదేరడానికి ఇంకా గంట టైం ఉంది. రామారావు వచ్చి విమానాశ్రయంలో కూర్చున్నాడు. పేపర్ ముఖానికి అడ్డు పెట్టుకుని నీటి తెరలు కమ్మిన అతడి కళ్ళకి అక్షరాలు సరిగ్గా కనిపించటం లేదు. బాధా తప్త హృదయంతో వేగిపోతున్నాడతను. తన బ్రతుకు ఎందుకిలా అయింది? మందాకిని ఇల్లు వదిలి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందో ఏమో. అయినా ఇంకా తనకి ఆమెతో ఏం పని? విడాకులిచ్చి శాశ్వతంగా ఆమెతో విడిపోయాడు. తను కొద్ది క్షణాలలో దేశాన్ని విడిచిపెట్టబోతున్నాడు. మరి ఇక్కడికి రావలసిన అవసరం బహుశా కలుగదేమో. డాడీ, నేను లేనా అంటూ కన్నీరు నింపుకుంది హరిణి. ఆడపిల్లని ఒక మంచి వ్యక్తి చేతిలో పెట్టే వరకే తండ్రి బాధ్యత. బేబీ, తర్వాత తన గృహాన్ని దిద్దుకోవలసిన బాధ్యత ఆమెదే. అందరు స్త్రీలు మందాకినిలా కాకూడదు. వేదన సుళ్ళు తిరిగింది రాఘవరావులో. సుధీర్, హరిణి హనీమూన్కెళ్లారు. వాళ్ళు వచ్చేసరికే తాను ఇక్కడ నుంచి నిష్క్రమించాలి. తర్వాత హరిణి ముఖంలో కనిపించే వేదన చూసి తను భరించలేడు.
మరికొద్దిసేపట్లో విమానం బయలుదేరుతుంది. అనౌన్సర్ తీయగా చెప్తోంది, రాఘవరావు గారు ఎవరితో పిలుపు వినిపించి ముఖానికి పేపరు అడ్డు తీశాడు. ఎదురుగా అవధాని నిలబడి ఉన్నాడు. క్షణకాలం అలా చూస్తూ ఉండిపోయాడు. రామశర్మగారు, మీరా అన్నాడు అఫర పాలాక్షుల్లా ఉన్న అతడు చూస్తూ. నేనే రాఘవరావు గారు, మీరు తీసుకున్న ఈ నిర్ణయం మంచిది కాదని చెప్పడానికి వచ్చాను. ఎటో చూస్తూ అన్నాడు అవధాని. పగలబడి నవ్వాడు రాఘవరావు. రామశర్మగారు, కొద్దిసేపట్లో నేను ఈ దేశాన్ని వదిలిపెట్టబోతున్నాను. ఇప్పుడు మీ సలహాని ఎలా పాటించమంటారు? అది మీ మనసు మీద ఆధారపడి ఉంటుంది. అయినా గంగ చేసిన తప్పేమిటి? కళ్ళజోడు తీసి పట్టుకుని విచిత్రంగా చూశాడు రాఘవరావు అవధాని వైపు. గంగను మీరు క్షమించలేరా రాఘవరావు గారు? ఆమెను దేవుడు కూడా క్షమించడు రామశర్మగారు. మరోసారి అనౌన్స్మెంట్ వినిపిస్తే అటువైపు కదిలాడు రాఘవరావు. కొద్ది క్షణాలు అలా చూస్తూ ఉండిపోయి అటు తర్వాత బరువుగా అడుగులు వేస్తూ సాగిపోయాడు అవధాని. తూర్పు దిక్కు అరుణరాగంతో వెరాజిల్లుతున్నది. నీలిరంగు సముద్ర జలాలు ఎర్రబారుతున్నాయి. రక్తగడ్డలాంటి సూర్యుడు సముద్రంలో ఉద్భవిస్తున్నాడు. ఆ సమయంలో గంగ సముద్రం ఒడ్డున ఇసుకలో కూర్చుని ఉంది. ఆమె ఇసుకలో ప్రేమసింధువు ప్రేమసింధువు అంటూ ఎన్నోసార్లు గీస్తోంది. ఆమెకు ఆనతి దూరంలో అవధాని నిలబడి ఉన్నాడు. అతని ముఖం గంభీరంగా ఉన్నది. విభూతి రేఖల మధ్య ఎర్రని కుంకుమ ప్రళయ గీతానికి నాందిలా ఉంది. సముద్రం ఒడ్డున నిలబడి ఏవో స్తోత్రాలు వల్లెవేస్తున్నాడు అవధాని. ప్రేమసింధువు ప్రేమసింధువు అలా రాస్తోంది గంగ. సింధువు చెరియలి గట్ట దాటనుందా? ప్రణయం సంభవించనుందా? ముందర రెండు బూటుకాళ్లు వచ్చి ఆగాయి. ఎవరివి? అలా అలా ముఖంపైకెత్తి చూసిన గంగ గతుక్కుమంది. మీరా అంది ఒక్కొక్క అక్షరాన్ని ఒత్తి పలుకుతూ. చిరునవ్వుతో ఎదురుగా నిలుచుని ఉన్నాడు రాఘవరావు. అవధాని వైపు రాఘవరావు వైపు మార్చి మార్చి చూసింది గంగ. రాఘవరావు గారు, గంగని స్వీకరించండి. ఈమెకి ఏ పంకిలం అంటలేదు. గంగానది అంతటి పవిత్రురాలు అన్నాడు మందాకిని చేతిని రాఘవరావు గారి చేతిలో ఉంచుతూ. సూర్యుడు బాగా మీదకొచ్చాడు. అలా సముద్రంలోకి దిగాడు అవధాని. అతడు తరచూ సముద్ర స్నానం చేస్తూ ఉంటాడు. అలా చూస్తూ నిలుచున్నారు మందాకిని రాఘవరావులు. నీటి మధ్యకి వెళ్ళిపోయాడు అవధాని. నిమిషాలు దొర్లాయి కానీ అవధాని జాడలేదు. అవధాని సింధువులో కలిసిపోయాడు. ఏవండి అవధాని? రామశర్మగారు మరి రారు మందాకిని. గొప్ప ప్రళయం ఆగిపోయింది. ప్రణయ సింధువు గడ్డ కట్టింది. ప్రకృతి మళ్ళా నిద్రలేచింది. ప్రేమసింధువు 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 అవధానిని బలికొందా? ఏమండి? రాఘవరావు గుండెలలో తలదాచుకుని ఏడ్చింది మందాకిని. మందాకిని భుజం చుట్టూ చెయ్యి వేసి మౌనంగా నడిపించుకుపోయాడు రాఘవరావు. ప్రేమసింధువు ఇంకిపోయింది. సమాప్తం.